నమస్తే. నమస్తే కౌశల్, థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ టైం ఇచ్చినందుకు. అండ్ ఎప్పుడైతే మీ ఆఫీస్ నుంచి నాకు కాల్ వచ్చిందో, ఈ ఓపీఎస్ ఎన్పిఎస్ ఇష్యూ అంటే కామన్ ఇష్యూ, అవసరమా అన్నట్టు అనిపించింది. ఎప్పుడైతే మీ డేటాను చూసానో, అసలు సార్ దీని గురించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలియాలి. అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే, ముఖ్యంగా మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే 3% పీపుల్ ఉన్నారో, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే బెనిఫిట్ పోతూ ఉంది, మాకు ప్రెజెంట్ ఎక్కువ బెనిఫిట్ ఏదైతే ఇంతకుముందు 2004 కన్నా ముందు ఉందో అది రాకుండా పోతూ ఉంది అని చెప్పి చాలా బాధపడుతున్నారు. కానీ దానివల్ల జరిగేది అంతా మీరు ఇచ్చిన ప్రెజెంటేషన్లో ఉంది. దీన్ని చూసిన తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతో నేను బెంగళూరు నుంచి మీకోసం వచ్చాను సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్ ఒక విషయం అండి, లైక్ నా ఆడియన్సు ముఖ్యంగా ఇప్పుడు ఎవరంటే ఎంగేజ్, ఇప్పుడే జాబ్ వచ్చి సెటిల్ అయిన వాళ్ళు, ఎవరైతే ఇల్లు కొనుక్కుందాం కారు కొనుక్కుందాం అన్న ఉద్దేశంతో ఎవరైతే ఉన్నారో వాళ్ళు. సో 2004 కన్నా ముందు ఏదైతే ఓపీఎస్ ఉందో, ఓల్డ్ పెన్షన్ స్కీము, దాని గురించి అంతగా ఐడియా లేదు. సో దాన్ని మీరు ఎందుకు రీసెంట్గా చాలా ఇంటర్వ్యూస్ చూశాను, అన్ని చూశాను, కొంచెం వ్యతిరేకిస్తూ ఉన్నారు, ఎందుకు అసలు ఓపీఎస్ అంటే ఏంటి, ఎన్పిఎస్ అంటే ఏంటి, మీ మాటల్లో క్విక్గా చెప్పండి సార్ మా వాళ్ళ కోసం. ఎందుకంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలియకుండా మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేసినా కూడా ఎంత యూజ్ లేదనిపిస్తుంది నాకు. కౌశిక్, ఇప్పుడు మీ వ్యూవర్స్ ఫాలోవర్స్ నుంచి ఒక తోపుడు బళ్ళు అమ్ముకునే వాళ్ళ దగ్గర దాకా, ఉద్యోగుల దగ్గర నుంచి అందరూ కూడా జీవితంలో ఒక సెక్యూరిటీ కోరుకోవడం తప్పు కాదు. అవును సార్, మన అందరికీ ఇప్పుడు నేను సీనియర్ సిటిజన్ గ్రూప్లో ఉన్నాను. అవును సార్, సెక్యూరిటీ ఉండటం అవసరం, ఎవరికి కావాలి. కానీ మన సెక్యూరిటీ రెండు రకాలుగా ఉండాలి. ఒకటి, రేపు పొద్దున నా తర్వాత తరం వాళ్ళకి కూడా సెక్యూరిటీ అందాలి. అవును సార్, అవును. ఒక 20 ఏళ్ళు పోయాక 10 ఏళ్ళు పోయాక కాగితం పై సెక్యూరిటీ ఉండే విధంగా సెక్యూరిటీ లేదనుకోండి, అదేం ఉపయోగము. రెండు, నాకొక్కడికే సెక్యూరిటీ అంతే సమాజంలో అందరూ నాశనం అయిపోతే, ఆర్థిక వ్యవస్థ అంతా కుళ్ళిపోతే అది సెక్యూరిటీ కాదు, అది వినాశనం. అవును సార, ఈ రెండు దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి పెన్షన్ తప్పు కాదు, పెన్షన్ తప్పు కాదు, కానీ ఆ పెన్షన్ని రేపు పొద్దున్న రాబోయే పెన్షన్కి ఇవాళ డబ్బులు పెట్టాం అనుకోండి, ఉదాహరణకి మీ దగ్గర పనిచేస్తున్నారు ఎవరన్నా, అవును సార్, వాళ్ళకి ఈవేళ మీరు కానీ డబ్బులు పెట్టేస్తే అది పెరుగుతూ ఉండి దాని నుంచి పెన్షన్ వస్తే రేపటి మీద బరువు ఉండదు. అవును. రెండోది, ఆ పెన్షన్ ఇచ్చే డబ్బు కాస్త మన సమాజంలో ఉన్న అవసరాలు తీర్చేట్టుగా, అందరినీ పట్టించినట్టుగా ఉంటే ఇబ్బంది లేదు. అవును సార్, మనకి రెండు తప్పు జరిగినాయి. మొదటి నుంచి ఏం చేశారంటే అన్ఫండెడ్ పెన్షన్, అంటే రేపు పొద్దున పెన్షన్కి ఇప్పుడు డబ్బులు ఇవ్వకుండా, ఇప్పుడు అమెరికా తీసుకోండి, బ్రిటన్ తీసుకోండి, జర్మనీ తీసుకోండి, జపాన్ తీసుకోండి, ఫ్రాన్స్ తీసుకోండి, ఏ దేశం కూడా వాళ్ళ పెన్షన్ డబ్బుని ముందుగానే పెట్టేస్తారు నెల నెల జీతంతో పాటు. అమెరికాలో పేరోల్ ట్యాక్సెస్ ఉంటారు, మీ యూఎస్లో అమెరికాలో తెలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు పేరోల్ 6.2% ఎంప్లాయీ పెడతారు, ఎంప్లాయర్ కూడా అంతే పెడతారు. ఆ పెన్షన్ అందరికీ వర్తిస్తుంది, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మాత్రమే కాదు. మీరు సాఫ్ట్వేర్లో ఉండొచ్చు, హార్డ్వేర్లో ఉండొచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్లో ఉండొచ్చు, లేకపోతే వ్యవసాయంలో ఉండొచ్చు, చిన్న వ్యాపారం చేసుకోవచ్చు, బిల్ గేట్స్ కావచ్చు, బరాక్ ఒబామా కావచ్చు, జో బైడెన్ కావచ్చు, లేకపోతే డొనాల్డ్ ట్రంప్ కావచ్చు, అందరికీ వర్తిస్తుంది. అవును సార్. రెండోది, ఆ పెన్షన్ రీజనబుల్గా ఉంటుంది. మనకేం చేశారంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మాత్రమే పెన్షన్, పెన్షన్ డబ్బులు ముందు పెట్టకుండా భవిష్యత్తులో పెన్షన్, ఆ పెన్షన్ కూడా విపరీతంగా పెరిగిపోయే పెన్షన్. ఒక కార్ డ్రైవర్ని తీసుకోండి, మార్కెట్లో జీతం ఎంత ఉంటుంది మీరు చెప్పండి నాకు, బెంగళూరులో ఎంత ఇస్తారు కార్ డ్రైవర్కి? మాకైతే 20,000 అనుకోవచ్చు, 20-25 అంతే కదా. గవర్నమెంట్లో కార్ డ్రైవర్గా రిటైర్ అయితే మీరు ఎవరినైనా కనుక్కోండి, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 120,000 రూపాయలు జీతం వస్తుంది రిటైర్ అయ్యే టైం నాట. అవును సార్. ఆయనకి రిటైర్ కాగానే లంప్సము చాలా పెద్ద మొత్తం పెన్షన్ కమిటేషన్ అని చెప్పని కొంత డబ్బు కట్ అవుతుంటుంది, కాబట్టి 40 లక్షలు 40 లక్షలు తీసుకోవచ్చు. తర్వాత నెల నెల 60,000 పెన్షన్ వస్తుంది. అవును. అంటే ఇప్పుడు కార్ డ్రైవర్గా పనిచేస్తున్న వాళ్ళకి 20-25,000 జీతం అయితే, రిటైర్ అయినటువంటి వాళ్ళకి కార్ డ్రైవర్గా గతంలో పనిచేసిన 65,000 రూపాయలు పెన్షన్ అయితే, ఈ పెన్షన్ కమిటేషన్ డబ్బు కాకుండా అది దీర్ఘకాలం ఉండేటట్టయితే, అది ప్రతి 4-5 ఏళ్ళకి మళ్ళీ పెరుగుతూ ఉంటే ఈ డబ్బు అంతా ఎవరు భరిస్తున్నారు? మీరు పెన్షన్ డబ్బులు ముందు పెట్టలా, అవును, మన పన్ను డబ్బులు నుంచి పెడతాను. సో ఇది అన్ఫండెడ్ కాబట్టి ప్రభుత్వం దగ్గర ఒక ఫండ్ అంటూ లేదు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా జనరేషన్, మేము అనుకుందాం మేము ఏదైతే ట్యాక్స్ కడుతున్నామో, నాలాంటి వాళ్ళు 97% ఉన్నారండి. అది పూర్వం పనిచేసిన వాళ్ళ పెన్షన్ కోటం పోతాం. అవును. మీకు పైసలు, నేను సంపాదించేది ఎవరైతే గత కొన్ని సంవత్సరాలుగా రిటైర్మెంట్ అయ్యారో వాళ్ళకి వెళ్ళిపోతుంది. కరెక్ట్. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి, ఇస్తే ఇచ్చింది, ప్రభుత్వం దగ్గర సెపరేట్ ఫండ్ ఉందనుకోండి,
నా జనరేషన్కి నా తర్వాత జనరేషన్కి ఎటువంటి ప్రాబ్లం లేదు. కరెక్ట్. డెవలప్మెంట్కి పర్ఫెక్ట్. అంతే కదా సార్. పర్ఫెక్ట్. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రభుత్వం దగ్గర ఫండ్ లేదు కాబట్టి నేను కట్టే ట్యాక్స్ రూపాయి కావచ్చు 2 రూపాయలు కావచ్చు, నేను కట్టే ట్యాక్స్ ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం పనిచేసిన అతనికి పెన్షన్ వెళ్తుంది. పెన్షన్ అతనికి వెళ్ళడం తప్పు కాదు. కరెక్ట్. తప్పు కాదు. ఓకే. కానీ నా డబ్బు ప్రభుత్వం రోడ్లు ఎంచకుండా దానికి డబ్బు లేకుండా నా డబ్బు పాత జనరేషన్కి వెళ్తుంది. రెండోది మీకు పెన్షన్ లేదు మళ్ళీ భవిష్యత్తు. అవునవును. నాకు లేదు. మీకు ఫ్యూచర్లో ఏమి ఉండదు. లేదు. ఇది ధర్మం అధర్మా? సార్ 100% జనాభా పనిచేసే వాళ్ళు ఉంటే 3% 97% డబ్బులు కడితే ఈ 97%కి ఫ్యూచర్ లేకపోతే ఇది అన్యాయం. కాబట్టి పెన్షన్ వద్దని ఎవరంటే మీరు అన్నట్టుగా. అవునవును. కానీ ఫండెడ్ పెన్షన్ నేను చెప్పేది. ఇప్పుడు మన వాళ్ళు ఎవరైతే 3% ఉన్నారో తప్పు కనుకోకంటే మేము చెప్పేది ఏంటంటే ప్రభుత్వం దగ్గర ఆల్రెడీ ఫండ్ ఉండి ఆ ఫండ్ ద్వారా మీకు డబ్బు వస్తున్నట్లయితే ఇప్పుడున్న జనరేషన్కి రాబోయే జనరేషన్కి ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ ప్రభుత్వం ఏం చేసిందంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఏదైతే ఉందో ఆ డబ్బుని మీకు ఇస్తుంది. సో మా ట్యాక్స్తో డెవలప్మెంటు అంతగా జరగట్లేదు. పైగా ఆ పెన్షన్ డబ్బు పెరుగుతూ ఉంటుంది. కరెక్ట్. సో దానికి ఎటువంటి లిమిటు ఏది లేదు. కరెక్ట్. సో ఫ్యూచర్లో ఏమవుతుంది, ఇలాగే పెరుగుకుంటూ పోతే ఇంకా డెవలప్మెంట్కి డబ్బు ఎక్కడ ఉంటుందండి? డెవలప్మెంట్ డబ్బు కాదు, జీతాలు పెన్షన్లు రావు. రావు. మన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మాకు ఎల్లకాలం జీతం పెన్షన్ వస్తుందని. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఇప్పటికే మీరు స్టేట్స్ తీసుకోండి, మీరు జీతాలు పెన్షన్లు వడ్డీలు పాత డబ్బులు ఒకటి కట్టాలి. అవును సార్. ఈ మూడు కలిస్తే స్టేట్ సొంత రెవెన్యూస్తో పోలిస్తే యావరేజ్ మన స్టేట్స్లో 100 రూపాయలు రెవెన్యూ వస్తే 120 రూపాయలు మనం పెడుతున్నాం. అవును. అవును. కొన్ని స్టేట్స్లో 100 రూపాయలు రెవెన్యూ వస్తే 200 రూపాయలు, హిమాచల్ ప్రదేశ్లో 100 రూపాయల రెవెన్యూకి 206 రూపాయలు పెడుతున్నారు. అవును సార్. ఇప్పుడు ఆల్రెడీ. అవును సార్. అవును. అవును. ఢిల్లీ నుంచి డబ్బులు రాకపోతే ఇచ్చే తగ్గడవలేరు. అవును. ఢిల్లీ నుంచి డబ్బులు అంటారు కానీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దగ్గర అంత డబ్బు లేదు. నాకు తెలుసు వాళ్ళ దగ్గర లేదు. ఇప్పుడు మీరు ఇచ్చిన స్టాట్స్లోనే నేను చూసాను సార్. ఇప్పుడు ప్రభుత్వానికి ఎంతైతే డబ్బు వస్తుందో దానిలో చాలా ఎక్కువ శాతం పెన్షన్కే పోతుంది. ఇదిగోండి మీరు ఇక్కడే మెన్షన్ చేశారు. సో గ్రాస్ రెవెన్యూ ఫర్ ది యూనియన్ గవర్నమెంట్ వచ్చేసి 2023-24లో 35,75,508 వస్తే అందులోనే శాలరీస్ అండ్ పెన్షన్స్కి వచ్చేసి 7,37,930 కోట్లు. ఏంటి సార్ ఇది? ఆ పైన వడ్డీలు వడ్డీలు వడ్డీ కట్టేది 10 లక్షల రూపాయలు 10 లక్షల రూపాయలు 10 లక్షల కోట్లు. సో రెవెన్యూ నుంచి ఈ ఖర్చులు స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చేవి అవి ఇవి అన్నీ తీసేస్తే మైనస్ 2,57,178 కోట్లు. అంటే 1 రూపాయి డిఫెన్స్ ఖర్చు పెట్టకుండా, డిఫెన్స్ ఖర్చు పెట్టుకో, 1 రూపాయి హైవేస్కి లేకుండా, 1 రూపాయి మనకి పనికొచ్చేది లేకుండా, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్స్ కూడా లెక్కట్లే. నేను అది లెక్కడితే 8 లక్షలు మైనస్. అవును అవును అవును. ఢిల్లీ దగ్గర మైనస్. అవును. అవును అవును. స్టేట్స్ లో ఇప్పుడు 100 రూపాయలకు మీకు ఆదాయం వస్తుంటే మీ సొంత ఆదాయము 120-125 రూపాయలు యావరేజ్ ఖర్చు పెట్టేస్తున్నారు జీతాలు పెన్షన్లు వడ్డీలకి 1 రూపాయి జనాలు ఖర్చు పెట్టకుండా. కొంతకాలం పోయాక ఇవాళ 120 రూపాయలు, కొంతకాలం పోయాక 450 రూపాయలు అవుతుంది. అవును సార్. అవును. 700 రూపాయలు అవుతుంది. అవును సార్. అవును. ఆ డబ్బులు అప్పు చేయాలని లేదు. ఇప్పుడు ప్రస్తుతం అప్పు చేస్తున్నాం మనం. అవును అవును. రేపు పొద్దున అంత స్థాయికి తప్పులు పుట్టం ఇంకా. అవును సార్. కాబట్టి జీతాలు పెన్షన్లు కూడా ఉద్యోగులకు రావునే గ్యారంటీగా చెప్తున్నాను. ఇలా కొనసాగుతున్నట్లయితే ఇంకో 20 ఏళ్ళు పోయాక. కాబట్టి ఈవేళ ఉద్యోగుల భవిష్యత్తుని కాపాడాలి, సమాజంలో మిగతా 97% కాపాడాలి. కనీసం కొత్తగా వచ్చిన వాళ్ళకి, పాత వాళ్ళకి మంచి చెడు ఈ భారం మోద్దాం, ఇంకో 20 ఏళ్ళు ఈ భారం మోయాలి గతంలో చేసిన పొరపాట్లకి. 2004 నుంచి క్రికెట్ వాళ్ళకి ముందుగానే చెప్పారు, బాబు మీకు పాత పద్ధతిలో పెన్షన్ ఉండదు, కొత్త పద్ధతిలో పెన్షన్ ఏర్పాట్లు ఉంటాయని. దానికి ఒప్పుకుని వీళ్ళంతా ఉద్యోగాల్లో చేరారు. అవును. 2004 తర్వాత. కాబట్టి ఏ రకంగానూ కూడా మాకు పాత పద్ధతి కావాలి, మేమంతా ధ్వంసం చేస్తామన్నది దేశాన్ని నాశనం చేస్తుంది, ఎంప్లాయీస్ భవిష్యత్తు నాశనం చేస్తుంది, మన అందరి పిల్లల భవిష్యత్తు నరకమైపోతుంది. సార్, 2004లో ఈ డెసిషన్ తీసుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటారు? లైక్ ఆలోచించిన ప్రభుత్వాలు అంటే అక్కడ ఓఎస్ఎస్ అనే కమిటీని ఏర్పాటు చేసి. అవునవును అవును. ఇదో ప్రమాదంలో ఉందని కొందరు గుర్తించి అర్థమైంది. మన అదృష్టం కొద్దీ వాజ్పేయి గారు 80 ఏళ్ల మనిషి. అవును. ఆయనకి భవిష్యత్తు తర్వాత పోయాడు అని ఆయనకేం నష్టం? అవును. కానీ ఈ దేశంలో ఇంకా దేశాన్ని ప్రేమించేవాళ్ళు, నేను బతుకున్నా లేకపోయినా భవిష్యత్తు బాగుండాలి వచ్చే తరానికి ఆలోచించే వాళ్ళు ఉన్నారు. అలా ఆలోచించి వాజ్పేయి గారు ఆనాడు ఆర్థిక మంత్రిగా ఉన్న యశ్వంత్ సిన్హా, గతంలో ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేశారు ఆయన యశ్వంత్ సిన్హా, వాళ్ళిద్దరూ చాలా ఆలోచించి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ నివేదిక ఇచ్చింది. ఇక ఇప్పటిదాకా ఇప్పటికే రిక్రూట్ అయితే 2003లో రిక్రూట్ అయినా కూడా పాత పద్ధతిని రిక్రూట్ చేసాం, మనం మారిస్తే మళ్ళీ గొడవలు అవుతాయి, ఏదంతా వద్దు. కొత్తగా రిక్రూట్ అయ్యే వాళ్ళకి కొత్త పద్ధతిని అమెరికా బ్రిటన్లో ఉన్నట్టుగా పెడతాము,
కొంత డబ్బులు మనం పెడదాము, కొంత డబ్బులు ఉద్యోగ జీతం నుంచి పెడదాము, అది పెరుగుతూ ఉంటుంది. వాళ్ళు రిటైర్ అయినాటి కనీసం ఇప్పుడేమి దానివల్ల తేడా రాలా. 2035 నుంచి రిటైర్ అవ్వడం మొదలెడతారు. అప్పటి నుంచి కనీసం ఈ భారం తగ్గుతూ వస్తుంది. అంటే 2004లో 2035 గురించి ఆలోచించాడు. కరెక్టేనండి, కరెక్టేనండి. అది 2050 నాటికి నిజంగా దాని ఫలితం వస్తుంది. ఈ ఒక్కరోజు రాదు. కానీ ఆ డెసిషన్ మంచిదే, గొప్ప డెసిషన్, చాలా మంచి డెసిషన్. అంతే కాదు, దాన్ని తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. అవునవును, యూపీఏ గవర్నమెంట్ మన్మోహన్ సింగ్ గారి నాయకత్వం, వాళ్ళు పూర్తిగా ఆమోదించి మరింత ముందు తీసుకెళ్లారు. అవును. ఇప్పుడు మీరు ఇది ఏదైతే ప్రిపేర్ చేశారో ఈ స్టాట్స్ అన్ని చూడకుండా ఉన్నట్లయితే నాకు ఏముంది డిఫరెన్స్? ఏదో అంటున్నారులే జేపీ సార్, ఏదో అంటున్నారులే, ఏముందిలే అనుకునేవాడిని. కానీ ఎప్పుడైతే చూసానో ఖచ్చితంగా ప్రజలకి ఖచ్చితంగా తెలియాలి. ఎందుకంటే నేను చెప్పినట్టు ఇంతకుముందు 2004 ముందు ఉండేది కాబట్టి చాలామందికి ఇంకా అవగాహన లేదు సార్. ఇప్పుడు ఓపీఎస్ అంటే మనం మాట్లాడుకున్నాం, ఎంతసేపు మాట్లాడుకున్నాం, ఇంకా చాలామందికి ఓపీఎస్ అంటే ఏంటి కూడా తెలియని వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ కోసం ఒక్క 1 మినిట్ పర్మిషన్ ఇస్తే నేను చెప్పేస్తాను. సో ఓపీఎస్ అంటే ఏంటంటే 2004 కన్నా ముందు ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్లో ఎంప్లాయీస్ ఉన్నారో ప్రభుత్వ ఉద్యోగులు, వాళ్ళకి ఎంతైతే లాస్ట్ బేసిక్ పే ఉంటుందో, లాస్ట్ బేసిక్ పే దాంట్లో 50% ప్రభుత్వం వాళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత పెన్షన్ ఇస్తూ ఉండేదన్నమాట. అర్థమైందండి? ఫర్ ఎగ్జాంపుల్ 5,000 అనుకుందాం, లేకపోతే 10,000 అనుకుందాం బేసిక్ పే. ఆ బేసిక్ పేలో 50% అంటే 5,000 పెన్షన్ రావడం స్టార్ట్ అవుతూ ఉంటుంది వాళ్ళ రిటైర్మెంట్ అయిన తర్వాత. అండ్ ఇది పెరుగుతూ ఉంటుంది, ఇన్ఫ్లేషన్ ఉంటుంది కాబట్టి. సో డిఏ అని చెప్పి అదని ఇదని ఇది పెరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5% పెట్టారనుకోండి, ఒక 5,200 అవుతుంది, అలా పెరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇలా వాళ్ళు చనిపోయేంత వరకు పెరుగుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక్కసారి దానిలో మామూలుగా పెరగటం కాదు. మొన్ననే ఒక రిటైర్డ్ డీజీపీ గారు బహిరంగంగా చెప్పారు, 40,000 రూపాయలు అన్న లాస్ట్ శాలరీ అప్పుడులో 20 ఏళ్ల క్రితం, ఈవేళ పెన్షన్ 160,000. ఆ విధంగా పెరుగుతూ ఉంటుంది. దానిలో ఏంటంటే ధరల ప్రకారం డిఏ పెరిగితే పర్లేదు. అవునండి. ప్రతి 5 ఏళ్ళకి పే రివిజన్ పెట్టేసి మార్కెట్లో జీతాల కంటే మీరు ఏ ఉద్యోగమైనా పెద్ద స్థాయి ఉద్యోగాలు తీసేయండి, మిగతా ఉద్యోగాలని గవర్నమెంట్లో చూడండి, ఏ ఉద్యోగమైనా మార్కెట్లో జీతానికి 3-4 రెట్లు ఉంది జీతం గవర్నమెంట్లో. ఒక డ్రైవర్ కావచ్చు, ఒక క్లర్క్ కావచ్చు, ఒక టీచర్ కావచ్చు, మరొకళ్ళు కావచ్చు. అంటే ప్రెజెంట్ పనిచేస్తున్న వాళ్ళకి ఎంతైతే జీతం వస్తుందో దాంతో కంపేర్ చేస్తే వాళ్ళకి వచ్చే పెన్షనే ఎన్నో టైమ్స్ ఎక్కువ ఉంటుంది. సో ఇలా పెరుగుతూ ఉంది కాబట్టి ప్రభుత్వాలకి రేపొద్దున బాగా బర్డెన్ అవుతుంది. మీరు మెన్షన్ చేశారు ప్రభుత్వానికి వచ్చే రెవెన్యూలో 18% ఎంతో పెన్షన్కే పోతుంది ప్రస్తుతం. అంటే కాలక్రమేణా 50-70% వెళ్ళిపోతుంది. సో ఇది ఇలాగే కొనసాగుతుంటే ఇంకా ఎక్కువ పర్సంటేజ్ అయిపోయి మనకి డెవలప్మెంట్కి డబ్బు ఉండదని చెప్పి ప్రభుత్వం ఏం చేసిందంటే ఇది వద్దు అని చెప్పి 2004 నుంచి స్టాప్ చేసింది. స్టాప్ చేసి వదిలేసిందా? వదల్లా. ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ స్కీమ్ అనుకోవచ్చు, లేకపోతే న్యూ పెన్షన్ స్కీమ్ అనుకోవచ్చు, దాన్ని ఇంట్రడ్యూస్ చేసిందనమాట. తర్వాత కొంచెం మిడిల్లో కొన్ని జరిగాయి, తర్వాత ఫైనల్గా ఎన్పిఎస్ని తీసుకొచ్చారనమాట. ఈ ఎన్పిఎస్లో ఏమవుతుందంటే మనం మనకెంతైతే ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుత్వ ఎంప్లాయీ మీరు మనకు ఎంతైతే వస్తుందో మీకు తెలిసిందే చెప్పక్కర్లేదు, ఎంతైతే వస్తుందో దానిలో 10% బేసిక్ ప్లస్ డిఏ, బేసిక్ ప్లస్ డిఏలో 10% మన నుండి కట్ అవుతుంది, ప్రభుత్వం కొత్తగా 14% ఆన్ బేసిక్ ప్లస్ డిఏ ఇస్తుంది. ఇద్దరిది కలిపి రీఇన్వెస్ట్మెంట్ అవుతుందన్నమాట. ఎక్కడ? ఎన్పిఎస్. ఎన్పిఎస్లో ఫండ్ మేనేజర్ అన్నవాడు ఉంటాడనమాట. ఆ ఫండ్ మేనేజర్కి అంతా తెలుసు కాబట్టి అతను మనం ఇచ్చే పాయింట్స్ని బట్టి మనం చూస్ చేసుకోవచ్చు, ఎక్కువ శాతం ఈక్విటీలో పెట్టండి, లేకపోతే ఎక్కువ శాతం సేఫ్ అయిన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లో పెట్టండి, గవర్నమెంట్ బాండ్స్లో పెట్టండి అని చెప్పి మనం చూస్ చేసుకోవచ్చు ఆప్షన్. సో మన ఆప్షన్ని బట్టి మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈక్విటీలో పెట్టమంటే ఎక్కువ శాతం డబ్బుని ఈక్విటీలో పెడతాడు, అప్పుడు మన డబ్బు ఏమవుతూ ఉంటుందంటే గ్రో అవుతూ ఉంటుంది బాగా. చెప్పాలంటే ఈ ప్రభుత్వం ఇచ్చే దానికన్నా ఎక్కువ ఎన్నో టైమ్స్ ఎక్కువ జనరేట్ అవుతుంది. సో ఆ కార్పస్లో 60% మనకి 60 ఇయర్స్ రాగానే ఇచ్చేస్తారన్నమాట. మనకి రిమైనింగ్ 40% ఏదైతే ఉందో అది మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ అవుతుంది. యాన్యుటీ పెన్షన్ కంపెనీస్ మేనేజ్ చేస్తూ ఉంటాయి. ఆ యాన్యుటీ 40% జీరో అయ్యేంత వరకు మనకి మంత్లీ పెన్షన్ వస్తూ ఉంటుంది. సో చాలామంది ఏమనుకుంటున్నారంటే ఈ ఎన్పిఎస్ ఓన్లీ ప్రభుత్వ ఎంప్లాయీస్కేనేమో, మన ప్రైవేట్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్ లేదేమో అని చెప్పి చాలామంది అనుకుంటున్నారండి. సో వాళ్ళ కోసం కూడా ఇక్కడే క్లారిఫికేషన్ ఇద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నారు 26 ఏజ్, అతను కనుక ఎన్పిఎస్ ఖాతాను ఓపెన్ చేసి మంత్కి 5,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇందులోనే మళ్ళీ అగ్రెసివ్ మోడరేట్ ఇవన్నీ ఉంటాయండి. మీరు కనుక అగ్రెసివ్ యూజ్ చేసుకుంటే ఎక్కువ డబ్బుని ఫండ్ మేనేజర్ ఈక్విటీ మార్కెట్లో పెడతాడు, 14% రిటర్న్ అనుకుందాం, ఫ్యూచర్లో కూడా రావచ్చు అనుకుందాం. అలా చేస్తే 26 ఏజ్ కాబట్టి అతనికి 60 ఇయర్స్ వచ్చేంత వరకు ప్రతి నెల 5,000 ఎన్పిఎస్లో పెట్టుబడి పెడితే అతను టోటల్గా పెట్టుబడి పెట్టేది 20 లాక్స్ సార్, 20 లాక్స్. కానీ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వలన అతనికి 60 ఇయర్స్ వచ్చేసరికి ఓన్లీ వడ్డీయే రిటర్నే
ఎంత అవుతుందంటే 4 crore 68 lakh 4 crore 68 lakh అవుతుంది ఓన్లీ రిటర్న్. అసలు ప్లస్ రిటర్న్ అంతా కలిపి 60 ఇయర్స్ వచ్చేసరికి 4 crore 88 lakh 4 crore సార్. దాని మీద 6% వడ్డీ అనుకున్నా కూడా మీరు చూడండి ఎంత వస్తుంది. సో అసలు ప్లస్ రిటర్న్ అంతా కలిపి 4 crore 88 lakh. సో 60% ఒకేసారి ఇచ్చేస్తానక 2 crore 93 lakh అతనికి 60 ఇయర్స్ వచ్చిన తర్వాత లంసంగా వస్తుంది. వాళ్ళ పిల్లలకి ఇల్లు కొనుక్కోవచ్చు, డ్రీమ్ కదా ప్రతి ఒక్కరికి ఇల్లు కొనుక్కోవచ్చు. అండ్ రిమైనింగ్ 40% వచ్చేసి 1.95 crore దాదాపుగా 2 crore 2 crore మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ అవుతుంది. రీఇన్వెస్ట్మెంట్ అవడం వలన పెన్షన్ రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత పెన్షన్ వచ్చేసి 1,07,000. సో ఇది కూడా బాగుంది సార్. అంటే ప్రభుత్వాన్ని మనం తప్పు పట్టడానికి వాలంటరీగా మిగతా వాళ్ళని చేరట్టుగాను గవర్నమెంట్ జోగులకు మ్యాండేటరీగా పెట్టారు. అవును, ఇప్పుడు నేను కూడా కడుతున్నాను సార్, తప్పే ఉంది. పొద్దున్న రిటైర్మెంట్ మనం మీ వయసులో మీకు కూడా భవిష్యత్తు ఆలోచించాలి, సెక్యూరిటీ ఉండాలి కదా. సో ప్రభుత్వం అయితే కంప్లీట్గా వదిలేలా మంచి యాక్షనే తీసుకుంది. కానీ ఇంకా ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలామంది డిమాండ్ చేస్తున్నారు, ముఖ్యంగా మిమ్మల్ని. అదేంటి సార్, మీరు కూడా ప్రభుత్వ ఎందుకని చెప్పి మీరు ఫీల్ అవ్వట్లేదు, రెగ్యులేట్గా ఫీల్ అవ్వట్లేదండి. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు తప్పు కదా, ఎవరికైనా కూడా నాకు సెక్యూరిటీ కావాలని కోరుకోవడం తప్పు కాదు. రెండు, నాకు ఇప్పటిదాకా మంచి చెడు ఇస్తున్నారు, నేను కొంచెం గట్టిగా పోటాడితే ఇస్తే ఇంకెక్కువ ఇస్తారేమో, అది కోరుకోవాలని తప్పి. ఇప్పుడు మీరు ఫ్రీగా నాకు 1,00,000 ఇస్తాను అనుకోండి, నేను తీసుకోవడం తప్పే ఉంది, తప్పేం లేదు దానిలో. కాబట్టి 1,00,000 ఇవ్వగలమా, ఇస్తే లాభం ఏంటి నష్టం ఏంటి ప్రభుత్వం ఆలోచించాలి. తప్పు చేసింది ఉద్యోగులు కాదు, ఉద్యోగులు కాదు, ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసిన ప్రభుత్వం. ఆ ఓట్ల మీద భయంతో ఈ 1%, 2% ఓట్లు పోతే ఏమవుతుందని భయంతో మిగతా వాళ్ళు అర్థం కావట్లేదు. మీరు జిందా చెప్పారు కదా, ఈ 97% తెలియట్లా వాళ్ళు ఫైట్ చేయట్లా, 3% ఫైట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వీళ్ళకి తెలియదు. ఓ పక్కన ఫైట్ ఉంది, రెండు పక్కన ఫైట్ లేదు, గోడ ఏమవుతుంది కూలిపోతుంది, ఇటు పక్కన ప్రెషర్, రెండు పక్కన ప్రెషర్ లేదు. ఈ జనాన్ని తెలియనంత కాలం. కాబట్టి మనకెందుకులే రేపు ఏమవుతుందో మనం చూసుకోవచ్చు. మనం మీకు తెలియదు కదా, కర్ణాటక మన ఎలక్షన్లు జరిగినాయి, తెలంగాణ జరిగినాయి. ఈ గవర్నమెంట్లు ఎలక్షన్ల ముందు ప్రామిస్ చేసేటప్పుడు రేపు ఏమవుతుందో ఆలోచించారా? వాళ్ళకి ఏం కావాలా, 4 crore వస్తే తెలియదు, ఆ మూడ్లో ఉన్నారు. అది సమస్య సార్. ప్రభుత్వాలు, కొన్ని ప్రభుత్వాలు మన దేశంలోనే ఎన్పిఎస్ వద్దులేండి ఓపీఎస్ పెడతామని చెప్పి ముందుకు వచ్చారు కదా. సో వాళ్ళు పెడతారంటారా, ఏంది అసలు పెట్టరంటారా? ఇప్పుడు రాజస్థాన్, రాజస్థాన్ మరి జార్ఖండ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, పంజాబ్, ఈ 4 రాష్ట్రాలు, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, ఈ 5 రాష్ట్రాలు వెనక్కి వెళ్తామన్నారు. దానిలో కొన్ని రాష్ట్రాలు మరక ముందు ఊగుతున్నాయి, కొన్ని రాష్ట్రాలు పద్ధతులు కొన్ని పెట్టినాయి. ఇంతలో 3 రాష్ట్రాల్లో మన మధ్యప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీ పాత పెన్షన్ తెస్తామన్నారు. ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో ముందు హామీ ఇచ్చారు. ఈ 3 మన బీజేపీ వచ్చింది, వాళ్ళేమో దేశ భవిష్యత్తుని కాపాడే అది కరెక్ట్ కాదని చెప్తున్నారు. కొంచెం గందరగోళం చోటు చేసుకుంది. దీంట్లో 2 విషయాలు ఉన్నాయి సార్. ఒకటి, మన అదృష్టం కొద్దీ ఒక మంచి పని జరిగింది. ఇప్పటిదాకా ఈ పెన్షన్ ఫండ్లో కొంత డబ్బు పెట్టాం కదా, ఉద్యోగ కానీ లేదా గవర్నమెంట్ కానీ. ఈ పాత పెన్షన్కి వెళ్ళిపోయి వీళ్ళు ఏమనుకున్నారంటే, మనం ఇప్పుడు దేశం 20 ఏళ్ల తర్వాత నాశనం అవుతుంది రాష్ట్రం, ఆ తర్వాత చూసుకోవచ్చు. ఇప్పుడు పెట్టిన డబ్బు ఒక 5-6 వేల కోట్లు ఉంది, ఒక 10 వేల కోట్లు ఉంది, 20 వేల కోట్లు ఉంది కొన్ని రాష్ట్రాలకి, 50-30 వేల కోట్లు కూడా ఉంది, 40-45 వేల కోట్లు కూడా ఉంది. ఆ డబ్బు మనకు వచ్చేస్తుంది. కాబట్టి తప్పు చేసినందుకు అప్పటంగా డబ్బు వస్తుంది, మనం దాన్ని ఖర్చు పెట్టేసుకోవచ్చు ఇష్టం వచ్చాడు అనుకున్నారు. కానీ పెన్షన్ ఫండ్లో అలా ఇవ్వడానికి లేదు. కాబట్టి యూనియన్ ప్రభుత్వం, మేము చచ్చిన ఆ డబ్బులు మీకు దగ్గర రావు అని నిర్ణయం చేశారు. కాబట్టి ఆ డబ్బులు రావాలని కొంచెం వీళ్ళకి ఉత్సాహం తగ్గింది. సో నాకు ఇంకొక బెనిఫిట్ అనిపించింది ఎన్పిఎస్లో. ఇప్పుడు ఓపీఎస్ ఉందనుకోండి, ఒక కొంచెం ఫండ్ వస్తుంది రిటైర్మెంట్ తర్వాత, అది వేరే విషయం, 1,00,000 వస్తుంది. అండ్ తర్వాత పెన్షన్ వస్తూ ఉంటుంది. అతను పోతే వైఫ్కి వెళ్తుంది అనుకుందాం, కానీ లంసంగా ఏం రాదు. కానీ ఎన్పిఎస్ ఫ్యామిలీ పెన్షన్ అయిన తర్వాత ఇంకా లంసం ఏం రాదు. ఎన్పిఎస్ లంసం మీ డబ్బంతా, మీది ఇన్సూరెన్స్ లాగా మీ డబ్బం తిరిగి వచ్చేస్తుంది. యా, మనం ఎంతైతే ఇన్వెస్ట్ చేసామో దాన్ని ఫండ్ మేనేజర్ మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తాడు, ఆ డబ్బు గ్రో అవుతూ ఉంటుంది. ఎంతైతే కోట్ల రూపాయలు ఉందో అదంతా మనకు వచ్చేస్తుంది. రీజనబుల్ రిటర్న్ ఉంటే మంచి పెన్షన్ వస్తుంది. ఈ లంప్సమ్ అంతా చివరికి మీకు పెన్షన్ పీరియడ్ అయిపోయిన తర్వాత మీకు వస్తుంది. 3, గ్యారంటీగా డబ్బు ఉంటుంది. గవర్నమెంట్ కొలాప్స్ అయినా రేపు పొద్దున, మరొకటి జరిగినా ఈ డబ్బు బ్యాంకులో ఉన్నట్లు లెక్క, ఫండ్ వేరు. రేపు పొద్దున గవర్నమెంట్ కొలాప్స్ అయింది అనుకోండి, కొన్ని రాష్ట్రాల్లో జీతాలు ఇవ్వలేకపోతున్నారు. కర్ణాటకలో పెద్ద ఇబ్బంది లేదు, ఎందుకంటే కర్ణాటక చాలా బలమైన రాష్ట్రం. అవును సార్, ప్రస్తుతానికి ఇబ్బంది లేదు, జీతాలు ఆర్థికంగా బలమైంది. తెలంగాణ ఒకప్పుడు బలమైన రాష్ట్రం, ఇండియాలో మాక్సిమం సర్ప్లస్ ఉన్న రాష్ట్రం. జీతాలు ఆలస్యం అవుతున్నాయి, ఆంధ్రప్రదేశ్ అడగండి, జీతాలు ఆలస్యం అవుతున్నాయి, పెన్షన్లు ఆలస్యం అవుతున్నాయి. ఇప్పటికే 20 ఏళ్ళు పోయాక అవి రావు అసలు. ఇవి అలా కాకుండా ఈ నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్పిఎస్లో పెట్టినట్టయితే మీకు గవర్నమెంట్ ఏమైనా కూడా
ఎన్ని అప్పుల పాలైనా కూడా మీ డబ్బు మీ దగ్గర భద్రంగా ఉంది, అది మీ డబ్బు, గవర్నమెంట్ అకౌంట్లో ఉండదు. పైగా ఇందులో గ్యారంటీగా వస్తుంది. పెన్షన్ కంపెనీస్ ఇవి కూడా వాటా ఉంది, లైక్ వాళ్ళే మన డబ్బుని మేనేజ్ చేస్తున్నారు, సో వాళ్ళు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఇప్పుడు ప్రభుత్వం దాన్ని యూజ్ చేసుకోవడానికి కూడా లేదు. ఏ రకంగానూ కూడా ఇది చాలా మంచిది, కానీ ఏంటంటే ఒక పాత అలవాటు, ఒక యూనియన్, హడావిడి, కొంచెం గందరగోళం, ఇమోషన్, సెంటిమెంట్ ఎలా చేస్తాం. కానీ ఎన్పిఎస్లో లంసమ్ అమౌంట్ అనేది మనం లైక్ ఏదైనా జరిగితే మన కుటుంబానికి ఆర్థికంగా సపోర్ట్ వస్తుంది, కానీ ఇందులో ఆర్థికంగా సపోర్ట్ ఏం లేదు. ఆమె ఉన్నంత వరకు, వైఫ్ ఉన్నంత వరకు వస్తుందేమో తప్ప లంసమ్గా ఒక అమౌంట్ రావడం అయితే జరగట్లేదు. సార్ అదొకటి సార్ నేను ఇంకోటి చూశాను, ఇప్పుడు జీడిపి గ్రోత్ రేట్ అన్నది మీరు మెన్షన్ చేశారు. సో 24లో గ్రోత్ రేటు 6.3 ఉండొచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు, కానీ 2028కి కూడా 6.3 ఉంది. ఎందుకు సార్? ఎందుకు పెరగట్లా జీడిపి? అంటే మనకి ఇప్పుడు చాలామంది లెక్కల ప్రకారం, నిన్న కూడా రతిన్ రాయ్ అని చెప్పని నీతి ఆయోగ్లో వైస్ చైర్మన్గా చేశారు, ఆయన రాశాడు, ఆయన లెక్కలన్నీ వేసి మనకున్నటువంటి 11% కనుక మనకి నామినల్ జీడిపి గ్రోత్ అంటాం, అంటే గ్రోత్ రేట్ ప్లస్ ఇన్ఫ్లేషన్, అవును సార్, అంటే 6-6.5% పెరిగింది అనుకున్నా కూడా గ్రోత్ రేటు, ఒక 3-4% ఇన్ఫ్లేషన్, 11% గ్రోత్ రేట్ అంటున్నారు నామినల్ గ్రోత్ రేట్. ఆ రకంగా ట్యాక్సెస్ చూసుకుని ఫిస్కల్ డెఫిసిట్ కొంచెం మేనేజ్ చేయాలంటే గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్లు తగ్గుతాయి. ఎందుకంటే ఇప్పుడు 6.5% ఫిస్కల్ డెఫిసిట్ అప్పులు ఉన్నాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, అది కనీసం 3-3.5% తగ్గించాలి. కాబట్టి ఉన్న కొద్దికి గవర్నమెంట్కి డబ్బులు తగ్గుతాయి, అవును సార్, అవును, ఖర్చు తగ్గుతుంది, అవును సార్, అవును. అందుకని గ్రోత్ రేట్ 6% కూడా ఇట్స్ వెరీ గుడ్ గ్రోత్, ఇట్స్ వెరీ గుడ్, అండ్ సస్టైన్ చేస్తే మైనస్లో లేదు, మైనస్లో లేదు, 6.3 ఉంది విచ్ ఇస్ గుడ్, బట్ ఇంకా ఎక్కువ వస్తే సంతోషం. ఇయర్లు పాస్ అయ్యే కొద్ది కొంచెం పెరిగితే బెటర్ కదా, ఎప్పుడైనా సరే మనం పెరగాలి అని కోరుకుంటూ ఉంటాం, కానీ సేమ్ ఉంటుంది. అంటే గ్రోత్ రేటు మన చైనా ఒక 30 ఏళ్ల పాటు 8-9% గ్రోత్ రేట్ తీసుకొస్తే అది వరల్డ్ రికార్డ్, అవును సార్, ప్రపంచంలో ఎప్పుడు జరగదు అట్లా. అవును సార్, మనం ఇప్పుడు చైనా తర్వాత ఈ 6-7% కనుక వచ్చే 25-30 ఏళ్ళు మనం కంటిన్యూ చేసే అవకాశం ఉంది సరిగ్గా చేస్తే, ఇలాంటి పిచ్చి పనులు చేయకుండా ఉంటే ఓపీఎస్ లాంటివి, దట్ విల్ బి ఫ్యాంటాస్టిక్ రికార్డ్, అవును సార్, ఈ దేశం చాలా సంపన్నం అవుతుంది. ఈ ఓపీఎస్ లాంటివి చేసి మొత్తం డబ్బులన్నీ తగలేస్తే ఇక ఫ్యూచర్ ఈస్ ఫినిష్డ్, గ్రోత్ ఉండదు, పాడు, నాశనం అయిపోతుంది. సార్ మీరు చెప్పారు కదా, లైక్ మీరు కూడా ఒకప్పుడు ప్రభుత్వ ఎంప్లాయీ, ఐఏఎస్ ఆఫీసర్ ప్లస్ ఎమ్మెల్యే, సో మీకు కూడా పెన్షన్ వస్తూ ఉంటుంది కదా, తీసుకుంటున్నారా? నాకు గవర్నమెంట్ పెన్షన్ లేదు, నాకు అంటే ప్రభుత్వ అధికారిగా పెన్షన్ లేదు, నాకు ఎమ్మెల్యేగా ఫిక్స్డ్ పెన్షన్ ఉంది, అక్కడ ఇండెక్స్డ్ పెన్షన్ కాదు, అసలు అది కూడా తీసామని నేను కోరుతున్నాను. ఓకే, తీసామంటారా? ఇది వ్యక్తి, ఇప్పుడు మనం సమాజంలో మార్పు కావాలన్నప్పుడు మనం కొంత ఎగ్జాంపుల్ సెట్ చేయాలి. అవునవును. ఇప్పుడు ఉదాహరణకి పెన్షన్ కోసం వెయిట్ చేయకుండా నేను రాజీనామా చేశాను, నన్ను బతిమడారు, ఇంకొద్ది కాలం లీవ్ తీసుకోండి లేదని చెప్పన్నాను. నాకు ఆ రోజుల్లో కొన్ని కోట్లు చేసేది, ఇవాడ 15-20 కోట్లు చేసేది సైట్ ఇచ్చారు, నేను వద్దని తిరిగి ఇచ్చేసాను. నాకు తెలుసు 15-20 కోట్లు అవుతుందని. అవును సార్, అవును సార్. ఏ పెన్షన్ కంటే చాలా ఎక్కువ. అవును సార్, అవును. అట్లాగే 27 ఏళ్లలో నేను ఈ లోక్సత్తా ఎఫ్డీఆర్, 1 రూపాయి ఎఫ్డీఆర్ లోక్సత్తా నుంచి నేను తీసుకోలేను ఇంతవరకు. కాబట్టి నేనే కాదు, వేల మంది కార్యకర్తలు లోక్సత్తా తరఫున పనిచేశారు. అవును సార్, అవును. కాబట్టి మనం కొన్ని కొంత ఎగ్జాంపుల్ సెట్ చేయకపోతే, అలాగే గవర్నమెంట్లో ఉండగా మా బ్యాచ్కి ప్రమోషన్ ఇవ్వాలని గట్టిగా చీఫ్ సెక్రటరీ పట్టుబడితే నేను చెప్పాను, ఏమండి మనమన్నా ఎగ్జాంపుల్ సెట్ చేయకపోతే ఎట్లాగా, అక్కడ పోస్టులు ఉంటేనే ప్రమోట్ చేద్దాము, ఊరికే ప్రమోషన్లు చేసి పెంచడం అంటే ఆయన చాలా కోపం వచ్చింది, నేను మరి ఇంత ఆదర్శం అయితే ఎట్లాగా ఐఏఎస్కి నష్టం అవుతుందని. కాబట్టి వీళ్ళు మచ్చేమీ పెట్టలేరు, కాబట్టి ఏంటంటే దీనిలో ఆర్గ్యుమెంట్ లేనప్పుడు చెప్పిన వాడిని ఏదో రకంగా మనం ఇరుకుని పెడదామని చెప్పడం తప్పితే నేను దానిలోకి వెళ్ళను, ఎందుకంటే ఇది నా గురించి కాదు. అవును సార్, ఒకవేళ నేను పొరపాటు తప్పులు చేస్తాను అనుకుందాం, దానికి దీనికి సంబంధమే ఉంది. అవును సార్, అవును, అవును. కాబట్టి ఇప్పుడు నా గురించి చెప్పుకోవడం కూడా నేను మాట్లాడను, కానీ నా చరిత్ర అందరికీ తెలుసు. అవును సార్, ఏంటంటే సార్ మీరు ఎగ్జాంపుల్ సెట్ చేసి అన్నారు కదా, మీరు నా లైఫ్లో చాలా పెద్ద ఎగ్జాంపుల్ సెట్ చేశారు, మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నా మీరు నా ఇన్స్పిరేషన్, అలాంటిది మీ ఆఫీస్ నుంచి కాల్ రాగానే నిజమా కాదని చెప్పి కొంచెం ఫీల్ అయ్యాను అనమాట. సో ఆ ఇన్స్పిరేషన్ ఏంటంటే, నాకు ఎప్పటి నుంచో 1 రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా, అనగా ఓటుకి డబ్బు ఇవ్వకుండా గెలవచ్చా అన్న క్వశ్చన్ ఉండేది, ఆ క్వశ్చన్కి మీ ద్వారా ఆన్సర్ వచ్చింది. సో నేను అప్పుడే ఫిక్స్ అయ్యా, మీరు ఎప్పుడైతే గెలిచారో, అంటే మీరు గెలిచినప్పుడు నాకు ఇంకా కొంచెం తక్కువే నా ఏజ్. సో తర్వాత నాకు అనుకున్నా, రెండో వాడు ఎవడన్నా అలా డబ్బు తీసుకోకుండా గెలిచిన వాడు ఉన్నాడంటే అది నేనే అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా పెట్టుకున్నాను సార్ టార్గెట్. నేను కోరుకుంటున్నాను, నేను ఎప్పుడు నిలబడతానంటే, ప్రజలు ఎప్పుడైతే డబ్బు తీసుకోకుండా ఒక మంచి మనిషికి, ఒక చదువుకున్న మనిషికి ఓటేయడానికి రెడీ అవుతారో, అంటే వేరే వాళ్ళ దగ్గర డబ్బులు పంచుతున్నా కూడా వీడు పంచట్లేదు వీడికి ఓటేయను అన్న మైండ్ సెట్ ఎప్పుడైతే మారుతుందో, అప్పుడు నేను ఖచ్చితంగా రాజకీయాల నుంచి ఉంటాను సార్. మీ తర్వాత 2 ఎగ్జాంపుల్ నేనే సెట్ చేస్తాను, ఆ టైం తొందరగా వస్తుందని ఆశిద్దాం, దానికోసం పాటు పడదాం. యా,
ఆ టైం రాలేదంటే నేను అసలు నా జీవితంలో రాజకీయం అన్న మాట నా నోటించి రాదు. ఎప్పుడైతే ఆ టైం వస్తుందో మంచి పార్టీ చూసుకొని నేనే ఎమ్మెల్యే టికెట్ అడుగుతా, ఎవరు ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా నిలబెడతారు. సో రీసెంట్గా కూడా మన తెలంగాణ ఎలక్షన్లో కూడా కొందరు యువత ముఖ్యంగా బరిలక్క అని చెప్పి వాళ్ళు వీళ్ళు నిలబడ్డారు సార్. అప్పుడు నాకు చిన్న హోప్ వచ్చింది, ఓహో. కానీ రిజల్ట్ చూసిన తర్వాత లేదు, ప్రజల్లో మార్పు రాలా, సో నాకు ఈ జన్మలో అవకాశం రాదేమో అన్న ఫీల్ వచ్చేసింది నాకు. మరి వస్తుంది అంటారా నేను ఉన్నంతకాలం? ఎందుకంటే మీ ప్రజల్లో మార్పు రాలేదని నేను ఒప్పుకోను. ముందు మనం అర్థం చేసుకోవాలి, డెమోక్రసీని ప్రజలు కోరలా. కర్ణాటక కానీ, తెలంగాణ కానీ, ఏపీ కానీ, తమిళనాడు కానీ, యూపీ కానీ, మరో చోట కానీ మాకు డెమోక్రసీ కావాలన్నప్పుడు ఉద్యమం చేశారా? బలో స్వతంత్ర భారత్కి అంటే జయ అన్నారు, మహాత్మా గాంధీ అంటే జిందాబాద్ అన్నారు, ఇంఖిలాబ్ అంటే జిందాబాద్ అన్నారు. అంటే నాయకుల మీద నమ్మకంతో వాళ్ళు ఏం చెప్తే చెప్పుకున్నారు. మన నాయకత్వం ఈ దేశంలో మనకు ప్రజాస్వామ్యం కావాలని కోరుకున్నారు. మరి మన దేశం చాలా బేద దేశం, ఈనాడే బేద దేశం, తానాడు ఎంత బేద దేశం. చదవటం రాయడం కూడా చేతగాని దేశం, ఇప్పుడే చాలామందికి రాదు, ఊరికే పేరుకే కానీ అసలు లిటరసీ, నిజమైన లిటరసీ లేదు. ఆనాడు అసలు ముందుకు ముగ్గునరికి కాస్త అక్షర మొక్కలు వచ్చు. డెమోక్రసీ అనుభవం కొత్త ఈ ఆధునిక యుగంలో లేదు. అలాంటప్పుడు మనం తప్పెక్కడ చేశామంటే డెమోక్రసీ అంటూ అర్థమయ్యేట్టుగా దేశంలో పరిస్థితులను కల్పించాలి. అవును సార్. అవును. ఉదాహరణ మనం ఇక్కడ కూర్చున్నాము. అవును సార్. ఈ ఫ్లాట్కి మనం నెల నెల మెయింటెనెన్స్ ఫీ కడతాము. అవును. అక్కడ ఒక టీంని మేము ఎన్నుకున్నాము మంచి వాళ్ళని. అవును సార్. ఎందుకు ఎన్నుకున్నా మా అందరికి తెలుసు, మాకు లిఫ్ట్ బాగా పనిచేయాలి, ఇంట్లో ఇక్కడ ఫ్లాట్లో నీళ్లు రావాలి, కింద పార్కింగ్ బాగుండాలి, సెక్యూరిటీ బాగుండాలి, ఇవేం తప్పులేనో కూడా వెంటనే వాళ్ళని గట్టిగా నిలదీస్తాం. అవును సార్. అది డెమోక్రసీ. మనం ఏం చేస్తాం, అసలు డెమోక్రసీ అర్థం కాకుండా అధికారం అంతా సెంట్రలైజ్ చేసి ఊరికే ఇది డెమోక్రసీ అంటే ఎవరు రాదుని మనం చేస్తున్నాం. ఎమ్మెల్యే గారు మేము ఓటేస్తే రాజు అవుతాడైన అంతే. అందుకని ఎప్పుడైతే ఆయన రాజుని చేస్తున్నామో, నాకు పనిలేం కావట్లేదో, నాకు బేదరికం ఉందో, రాజుని చేస్తున్నాగా నాకు డబ్బులు, అట్లా వచ్చింది. ప్రజల తప్పు కాదు, ప్రజలకు డెమోక్రసీ అర్థం కాకుండా చేయడం మన తప్పు. ఈ 75 ఏళ్ళు ఎందుకు ఎవరు చేయొద్దన్నారు? ఊరికే ఎలక్షన్లో ఓటు షౌట్ అంతే డెమోక్రసీ. కాబట్టి ప్రజల తప్పు కాదు, ప్రజలకు తెలియపోవటం కాదు, ప్రజలకు తెలిసేటట్టుగా నేను నిర్మాణం చేయాల. ఇప్పుడు దాన్ని సవరించాలి. ఇప్పుడు ఎఫ్డీఆర్ కానీ లోక్సత్తా కానీ ఎట్లా ఈ డెమోక్రసీని బాగు చేయాలి? మన మౌలిక పోరాటం అది, ఈ ఓపీఎస్ మీద పోరాటం కాదు. అవును సార్. కానీ నేను ఎందుకు దీని ఓపీఎస్ మీద గట్టిగా పడ్డానంటే, ఇవాళ ఈ రాజకీయ పార్టీలు అందరూ కూడా ఒకే తీరులో ఉన్నారు. అసలు ఈ మనిషే అక్కడ వెళ్తున్నాడు, ఆ మనిషి ఇక్కడికి వస్తున్నాడు కదా. అవును సార్. మనకేది పేరు, పార్టీ తేడా, పార్టీ జెండా తేడా, గుర్తు తేడా, కానీ ఎమ్మెల్యే క్యాండిడేట్లు వీళ్ళే కదా. అక్కడ వాళ్ళు అనుసరించే పద్ధతులు ఒకే రకంగా, డబ్బులు ఇస్తున్నారు, ఓటుకి సారాయి పంచుతున్నారు, మరి కులం మతం రెచ్చగొడుతున్నారు, ఎలక్షన్ తర్వాత అన్ని ఫ్రీగా ఇస్తామని చెప్పని ఫ్రీ బిల్ చెప్తున్నారు. దానిలో పెద్ద తేడా లేవు కదా. సార్. సో ఇన్ని కోట్లు ఖర్చు పెట్టిన వాడు రేపొద్దున గెలిచిన తర్వాత దాన్ని రికవర్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. కాబట్టి ఆ లంచాలు, అవినీతి, సెంట్రల్ అధికార కేంద్రీకరణ, ఎవడ బలం ఉంటే చట్టం వాడిది అని చెప్పని పద్ధతి అందరూ చేస్తున్నారు. ఒక్కటే తేడా ఉంది, కనీసం దేశం బాగుపడాలంటే ఒక్కటే మనకి మన ముందున్నటువంటిది. సార్. ఎకానమీ పెరిగితే, ఏడాదికి 6-7% కనుక ఎకానమీ పెరిగితే, పెరగడానికి మన అదృష్టం బుద్ధి కొన్ని అవకాశాలు ఉన్నాయి. అవును సార్. గతంలో ప్రభుత్వాలు మంచి చేయడం వల్ల కానివ్వండి, అంతర్జాతీయంగా ప్రపంచం మొత్తానికి చైనా అంటే భయం పట్టుకుంది, ఆ కారణంగా కానివ్వండి 6-7% పెరుగుతుంది. 6-7% అంటే చాలా తక్కువగా, చాలా ఎక్కువ. మీరు ఇందాక అన్నారు కాంపౌండింగ్ ఎఫెక్ట్ అని. అవును సార్. దాని కారణంగా 6-7% జరిగితే 25-30 ఏళ్ళు అసలు ఊహించినంతగా దేశంలో ప్రాస్పెరిటీ పెరుగుతుంది. ఎప్పుడైతే ఆదాయం వస్తుందో, రేపు నాకు ఎక్కడ భోజనం అన్న భయం లేకుండా కొంచెం సెక్యూర్గా ఉంటారో, ఆలోచనలు మారుతాయి. అవును సార్. నిజమే. డెమోక్రసీ బాగుంటుంది. కాబట్టి ఇది కూడా జరగలేదు అనుకోండి, గ్రోత్ రేట్ ఆపర్చునిటీ కూడా పోగొట్టడం అనుకోండి, ఇక మీరు అన్నారా ఈ జన్మలో ఈ దేశం బాగుపడదని ఆ పరిస్థితి నిజం అవుతుంది. అది కాకుండా గ్రోత్ రేట్ కావాలి. గ్రోత్ రేట్ కావాలంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ రెక్లెస్ గా చేసి దేశాన్ని దివాలా తీయించుకోవడం. అవును సార్. ఇలాంటివి కొంచెం మారితే ఆటోమేటిక్గా మీరు అన్నట్టు మార్పు వస్తుంది. సో మాలాంటి వాళ్ళు కొంచెం డబ్బులు పంచకుండా అండ్ వాళ్ళ డబ్బులు వాళ్ళకే పంచి ఒక్క రూపాయి కూడా తినకుండా పనిచేసే రోజులు వస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటా. నా డ్రీమ్ సార్ అది, ఇండియన్ అలా చూడాలని. అంటే ఒకళ్ళ ఎన్నుకోబడ్డారంటే వాళ్ళు ఒక్క రూపాయి కూడా కరప్షన్ చేయకుండా నీతివంతంగా చేయాలి. దానికి నేను ఎగ్జాంపుల్ సెట్ చేయాలి. మీరు ఆల్రెడీ సెట్ చేశారు, దాన్ని నేను కొనసాగించి నేను 100 రూపాయలు చెప్తున్నాను. కొంచెం ఆలస్యమైన గ్యారంటీగా జరుగుతుంది, నిరాశద్దు, ఖచ్చితంగా ఇండియా బాగుపడుతుంది. అది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. సార్ అదొకటి నేను చూశాను సార్, అమెరికా కొన్ని దేశాలు ఏంటంటే లైక్ హోల్ 100% ఆఫ్ ఆల్మోస్ట్ 100% ఆఫ్ పాపులేషన్కి పెన్షన్ ఇస్తున్నాయి. కరెక్ట్. కానీ వాళ్ళు ఖర్చు పెట్టేది చాలా తక్కువ ఉంటుంది. కానీ ఇండియా చూసుకున్నట్లయితే ఒక 3% ఆఫ్ పీపుల్కి ప్రెజెంట్ పాస్ట్ పెన్షన్ ఇవ్వడానికి 17% ఆఫ్ రెవెన్యూని ఖర్చు పెడుతున్నాయి సార్. గుడ్ పాయింట్.
రెండు దానికి కారణం సింపుల్, మనం పెన్షన్ ఇచ్చేది మీకు విలాసంగా బతకడం కోసం కాదు. అయ్యా మీ డబ్బులు మీరు పొదుపు చేసుకుంటారు. ఇప్పుడు తోపుడు బళ్ళ వాళ్ళు, చిన్న వ్యాపారం చేసేవాళ్ళు, మరి హెల్త్ కేర్లో పనిచేసేవాళ్ళు, డాక్టర్లు, సాఫ్ట్వేర్ పీపుల్ అందరూ కూడా పెన్షన్ ఎవరు ఇవ్వట్లేదు కదా. ఎలా బతుకుతున్నాం మనం? మనందరం మన తల్లిదండ్రుల కంటే మనం కొంచెం బాగున్నాం. ఎందుకని? మన తల్లిదండ్రులు బోళ్ళంత త్యాగం చేసి వచ్చే ఆదాయంలో కొంత ఖర్చు పెట్టి మిగతాది పొదుపు చేసి దాన్ని జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసి ఒక పేద దేశంలో కూడా మనందరినీ పెంచారు. అవును సార్, అది మనకు సెక్యూరిటీ. సెక్యూరిటీ అయినా కూడా మీరు పనిచేశారు కాబట్టి అదనంగా సెక్యూరిటీ ఎందుకు ఇస్తున్నారంటే, ఒకప్పుడు దురదృష్టం కొద్దీ కొందరికి అవకాశం లేకపోయింది అనుకోండి, కనీసం రోజువారీ బతకడం కష్టంగా ఉండకూడదు. అందుకని అమెరికా ఉందనుకోండి, $75,000-$75,000 వాళ్ళకి పర్ క్యాపిట ఇన్కమ్ అంటే, వాళ్ళు ఇచ్చేటువంటి పెన్షన్ అమౌంట్ సగటు యావరేజ్న దానిలో 25-30%. అవునవును. కానీ ఇండియాలో రివర్స్. మనం ఏం చేస్తున్నాం? మనకి పర్ క్యాపిటల్ ఇన్కమ్ దేశంలో 175,000-2 లక్షల రూపాయల లోపల ఉంది. పెన్షన్ అమౌంట్ ఆంధ్రప్రదేశ్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే 6 లక్షల రూపాయలు దాటింది. 6,40,000 మరి 179,000 ఉంటే 6,40,000 ఇక్కడ ఇస్తున్నాము కొద్ది మందికి. అవునవును. అక్కడ అందరికీ $75,000 అక్కడ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే సంవత్సరంలో వచ్చేది వాళ్ళకి సుమారుగా 20-25,000 ఇస్తున్నాం. అవును సార్, 25,000 అంటే అక్కడ కనీసం బతకడానికి ఇబ్బంది లేకుండా, మిగతాది మీరు చూసుకోవాలి. ఇక్కడేమో పెన్షనే జీతం కంటే ఎక్కువగా, ఏంటిది మార్కెట్లో 20,000 జీతంతో పనిచేస్తుంటే, ఆ పని చేస్తుంటే ఈవేళ పెన్షన్ 60,000-70,000 ఇస్తే మరి దేశంలో డబ్బులు దానికి పోట్లా? అవును సార్. అవును. కాబట్టి వీళ్ళు వేరే మ్యాజిక్ ఏం లేదు, చాలా పిచ్చి పిచ్చిగా చేసాం. అంటే ఎంప్లాయీస్ తప్ప ఇంకెవ్వరూ లేరు. ఎంప్లాయీసే దేశము. ఎంప్లాయీస్ కోసం ప్రజలు, ఎంప్లాయీస్ కోసం పన్నులు, ఎంప్లాయీస్ కోసం ప్రభుత్వం అనుకున్నాం కాదు. ప్రభుత్వం ప్రజల కోసం, ఎంప్లాయీస్ ప్రజల కోసం. ప్రజలు ఎంప్లాయీస్ కోసం కాదు, ప్రజలు ప్రభుత్వం కోసం కాదు. మనం ఉమ్మడి సేవల కోసం పన్నులు కడుతున్నాం, కానీ రోడ్డు మామూలు కాదు. మనం పన్నులు కట్టేది సొంతంగా చేసుకోవాలని పనులు ఉన్నాయి. ఎంత గొప్పవాళ్ళైనా కూడా మీరు సొంతంగా మీరు ఒక స్కూల్ పెట్టుకోలేరు, సొంతంగా హాస్పిటల్ పెట్టుకోలేరు, సొంతంగా రోడ్లు వేసుకోలేరు, సొంతంగా ట్రాఫిక్ నిర్మాణం చేయలేరు, సొంతంగా కోర్టులు ఏర్పాటు చేసుకోలేరు. ఇవన్నీ ఉమ్మడి సౌకర్యాలు కావాలంటే మనకి ఉమ్మడిగా జరగాలి, అందుకు పన్నులు కడుతున్నాం. అది మర్చిపోయి వాళ్ళకి వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టేసుకుంటున్నారు గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు. మనం వాళ్ళకి బానిసల్లాగా, ఇదే రౌడీ మామూలులాగా దారేది. మన ప్రజలకు అది అర్థం కాదని నమ్మకంతో ఈ పిచ్చి పనులన్నీ చేస్తున్నారు. అర్థమైన నాడు దేశం మారుతుంది. సార్ ఇంకొక క్వశ్చన్ సార్, మీరు ఇంత నాలెడ్జబుల్ పర్సన్, ఇంత విజన్ ఉన్న పర్సన్, ఇంత మంచి చేయాలన్న ఆలోచన ఉన్న పర్సన్, మొన్న ఎలక్షన్లో ఎందుకు ఓటు చేయలేదు సార్? 2023 ఇందాక మీరు చెప్పిన కారణంగానే, ఇప్పుడు నేనే కదా ఈ దేశంలో పిలిపించింది రాజకీయాన్ని పట్టించుకోండి అయ్యా, దాని నుంచి దూరంగా పారిపోవద్దు. రాజకీయాన్ని పట్టించుకోకపోతే మీకు కలిగేటువంటి నష్టం దుర్మార్గుల దుష్పరిపాలన అనుభవించడం నుంచి పిలిపించింది నేను. ఓటింగ్ శాతాన్ని పెంచింది ఈ దేశంలో. నేను పట్టణాల్లో అసలు ఓట్లు వేసేవాడు కాదు. మధ్యకాలంలో పెరిగిందంటే కేవలం లోక్సత్తా ఉద్యమం చేసిన కానీ వాళ్ళ ఓటర్ల జాబితాలు బాగా ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ప్రక్షాళన చేసింది నేను, చేయించింది నేను. అలాగే రాజకీయాన్ని పవిత్ర వ్యాసంగం అన్న మాటకు నేను పేటెంట్ తీసుకున్నట్లు లెక్క. నా నోటి నుంచి వచ్చినట్టుగా రాజకీయాన్ని గౌరవించే మాట రాదు. కాబట్టి నేను రాజకీయానికి వ్యతిరేకం కాదు, అందుకే రాజకీయ పార్టీ కూడా పెట్టాను నేను. అందుకని రాజకీయం, నిజమైన రాజకీయం చూపెట్టాలి. ఒక 10% అన్న దీనికి నిలకడగా కనుక ఓటేసినట్టయితే, ఎలాంటి రాజకీయం కావాలంటే మార్పు కావాలన్న దానికి సంకేతంగా 10%కి మన దేశంలో సీట్లు ఏం రావు. లేకపోయినా 10% ఓటు చూపెట్టి వాళ్ళు మెడలు ఉంచి లంగదీసి మార్పులు తెచ్చేవాళ్ళం. మార్పు కనిపిస్తుంది ప్రజల్లో అన్నట్టు. మనకి ఏమవుతుందంటే సిటీస్ లో 8-10% వచ్చింది, గ్రామాల్లో 1% వస్తాను. బెంగళూరులో బెంగళూరు నా స్థలం కాదు కాబట్టి మనం ప్రతి ఒక్క రాష్ట్రం ఒక్కొక్క భాష ఉంది. బెంగళూరులో 3% వచ్చింది లోక్సభకి. అవును సార్. మీకు ఇది చాలదు. నిలకడగా 10% కనుక ప్రతిసారి వచ్చే పరిస్థితి ఉన్నట్టయితే, ఆ స్థాయికి కనుక సమాజంలో యువత మిడిల్ క్లాసు అంతా రెడీ అయినట్టయితే అప్పుడు దేశాన్ని మార్చవచ్చు. ఆ పరిస్థితి లేనప్పుడు మనం పదవుల కోసం చేయట్లేదు, లేదా పేపర్లో ప్రచారం కోసం చేయట్లే. ఇది మార్పుకి ఒక మార్గంగా చేస్తున్నాం. దీనికి మార్పుకి మార్గం ఇది కావట్లేదు ప్రస్తుతం. అలాంటప్పుడు ఈ శక్తిని ఇప్పుడు ఉదాహరణకి ఓపీఎస్ గురించి మనం గొంతు చెప్పగానే చాలా రాష్ట్రాలు కదిలినాయి, దేశంలో మార్పు ప్రారంభమైంది. ఎంతో మంది ఇప్పటిదాకా మౌనంగా ఉన్న వాళ్ళంతా మాట్లాడడం మొదలెట్టారు. మాంటెక్స్ గాలివేలే కానీ, మరి శేఖర్ గుప్తా మీతో వాళ్ళతో మాట్లాడడం మొదలెట్టారు. కాంగ్రెస్ పార్టీలో కూడా అంతర్మతనం మొదలైంది. తప్పు చేస్తున్నాం కదా, జనం మేల్కొంటున్నారు కరెక్ట్ కాదని చెప్పని కాంగ్రెస్ పార్టీ చెందిన ప్రవీణ్ చక్రవర్తి కాంగ్రెస్లో వాళ్ళందరికీ సలహా ఇచ్చేవాడు, ఆయన వ్యతిరేకిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఎన్నికల్లో ప్రజలు కనుక మద్దతు ఇస్తే ఓకే, అది మంచి మార్గం. అది లేకున్నా కూడా మనలో చిత్తశుద్ధి ఉంటే, క్రెడిబిలిటీ ఉంటే, మనకి విషయం అర్థమైతే, ప్రజలకి నిజాయితీగా చెప్తే సమాజాన్ని కదిలించగలం. ఓపీఎస్లో మనం చేస్తున్న పనే ఉదాహరణ. సో ప్రజల్లో మార్పు వస్తే మళ్ళీ లోక్సత్తా పార్టీ పుంజుకుంటుంది.
ఒక సత్తా పార్టీ కాదు మరొకటి వస్తుంది. పార్టీ పేరు ఏదైతే ఉంది అదేలేండి, ఎలాంటి రాజకీయాన్ని పరిపాలన కోరుతున్నాం అలాంటిది మనం మన చేతుల్లో ఉంది, మనం కోరుకుంటే వస్తుంది. అవును సార్. సార్ ఇంకా ఇప్పుడు ఉన్న పలంగా మీరు కోరుకుంటుంది ఏంటి, ఏం జరిగితే ప్రభుత్వాలు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే దేశం మీరు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న విధంగా గ్రో అవుతుంది అనుకుంటారు? మంచి మంచి ప్రశ్న అడిగారు. మనకి ముచ్చాల ముగ్గు సినిమాలో రావు గోపాలరావు గారు ఆయన విలన్ పాత్ర పోషించారు, ఆయన డైలాగ్ చెప్తాడు, విష్ణుమూర్తి ప్రత్యక్షం ఏం కావాలో కోరుకో బిడ్డ అంటే వాడు మూర్ఖుడు మానవాంచలు వెంట్రుకలు కావాలన్నమాట. ఎందుకంటే ఎవరో మానవాంచలు వెంట్రుకలు అంటే మానవుడికి మంచిదని చెప్పారంట. అదే మంచి అంటూ కోరుకోవచ్చు కదా, నాకు ఆ ఇబ్బంది లేదు. దేవుడి ప్రత్యక్షం అయితే ఖచ్చితంగా దేశానికి ఏం కావాలో చాలా స్పష్టత ఉన్నది, చాలా స్పష్టత ఉన్నది. మనకి ప్రధానంగా కావాల్సింది 5-6 అంశాలు. ఇవన్నీ పెద్ద కష్టం కాదు, చాలా తేలిగ్గా చేయొచ్చు. ఈ ఆర్డర్లోనే చేయాలని కాదు, ఒక ఆర్డర్ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఎన్నికల సంస్కరణ, ఎన్నికల వ్యవస్థ ఎంత దారుణంగా తయారైపోయిందంటే కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చూస్తున్నాం మనం. 20-30 కోట్లు ఖర్చు పెట్టడం, మీరు అన్నట్టుగా ఖర్చు పెట్టారు కాబట్టి మళ్ళీ డబ్బు సంపాదించడం, రాజకీయం అంటే మనకి అసహ్యం కలగటం, జనాన్ని ఎట్లా కూడా లోపరుచుకోవాలి కాబట్టి ఈ తాత్కాలికంగా ఈ ఫ్రీబీస్ ఇచ్చేయటం, కులం మతం పేరుతో సమాజాన్ని మొక్కలు చేయడం, ఇదే రాజకీయం అయిపోయింది. అవును సార్. ఇది మారాలంటే ఎన్నికల వ్యవస్థ మారాలి. ఓకే. తమాషా పద్ధతి, తర్వాత డైరెక్ట్ ఎలక్షన్ లాంటివి. రాజకీయ పార్టీలు ఇంటర్నల్ డెమోక్రసీ అనాలి. ఇప్పుడు ఏమైంది, రాజకీయ పార్టీలు నాయకుడు ఏదంటే వాడు మహారాజు. అవును సార్. వాడికి ఇష్టం ఉంటే మీరు బతుకుతారు, లేకపోతే మీకు రాజకీయ భవిష్యత్తు లేదు. వాడికి ఇష్టం ఉంటే సీట్ ఇస్తాడు, వాడి కొడుకే మళ్ళీ నాయకుడు అవుతాడు, మన వారికి ఛాన్స్ లేదు. ఇది ఆ రకంగా డెమోక్రసీ నిర్మాణం చేయలేము. అవును సార్. ఇక తీసేస్తే రూల్ ఆఫ్ లా, మన దేశంలో బలం వాడి చేతుల్లో ఉంటే, అధికారం వాడి చేతుల్లో ఉంటే చట్టం వాడి చేతుల్లో ఉంది. డెమోక్రసీలో అలా ఉండకూడదు, చట్టం అందరికీ సమానంగా ఉండాలి, వేగంగా మన న్యాయం అందాలి. దానికి చాలా పద్ధతులు ఉన్నాయి, పోలీస్, ప్రాసిక్యూషన్, తర్వాత ప్రొసీజర్స్, ఫారెన్సిక్స్, కోర్ట్స్, ఇవన్నింటిలో మార్పులు కావాలి. చాలా వివరాలు చాలా ఉన్నాయి దానిలోకి వెళ్ళాను. ఇక రాజకీయము, రూల్ ఆఫ్ లా అయితే డీసెంట్రలైజేషన్, ఇందాక చెప్పాను ఈ ఫ్లాట్ గురించి, పవర్ కనుక లోకలైజ్ అయితే దాన్ని అకౌంటబుల్గా చేసినట్టయితే ఓటు ఏంటో అర్థమవుతుంది. నాకు ఓటు సరిగ్గా అర్థమైతే నా ఓటు సరిగ్గా వేయటం చేత బాగుంటుంది, ఓటు సరిగ్గా వేయకపోతే నష్టం జరుగుతుంది. పక్కడ చూసారా బాగుపడ్డాడు, ఇక్కడ చూస్తే నష్టం జరిగింది, అర్థమైతే డెమోక్రసీ మెచ్యూర్ అవుతుంది. కాబట్టి జెన్యున్ డీసెంట్రలైజేషన్, మనంత సెంట్రలైజ్డ్ గవర్నమెంట్ ప్రపంచంలో ఎక్కడా లేదు. అవును సార్. అవును. చైనాలో కూడా లేదు. అవును. చైనా ఒక డిక్టేటర్షిప్, కానీ చైనాలో మనకంటే డీసెంట్రలైజ్డ్ గవర్నమెంట్ ఉంది. ఏ సిటీకి ఆ సిటీ పవర్ ఉంది, ఏ కౌంటీకి ఆ కౌంటీకి పవర్ ఉంది, మనం ఊహించడానికి కూడా లేదు. మన పక్కన పాకిస్తాన్, అక్కడితో రోజు సైనిక నేతృత్వం, వాళ్ళు మనకంటే డీసెంట్రలైజ్డ్, బంగ్లాదేశ్ మనకంటే డీసెంట్రలైజ్డ్, హైలీ సెంట్రలైజ్ సిస్టమ్ ఉంది. ఇక అయితే ఎడ్యుకేషన్, ఇప్పుడు మనకు పేరుకి ఎడ్యుకేషన్ ఉంది, ఫ్రీ ఎడ్యుకేషన్ అంటున్నారు. ఇండియాలో ఎడ్యుకేషన్ 180 మందికి పొట్టగోస్తే అక్షర మొక్క రాదు. తెలంగాణలో ఈ మధ్య చూస్తే 14-18 ఏళ్ల మధ్య గ్రామ ప్రాంతాల్లో వాచ్ చూసి టైం చెప్పలేరు 150 మంది. వాచ్ చూసి టైం చెప్పలేరు. మార్కెట్లో కూరగాయల తూకం ఏమంటే, తూకం రాళ్ళు పెట్టడం చేత కాదు, అక్కడ వెయిట్కి 2.5 కేజీలు తూకం ఏవయ్యా వంకాయలంటే 2.5 కేజీలు రాళ్ళు పెట్టడం చేత కాదు. ఏం ఎడ్యుకేషన్ ఇది? దొంగ ఎడ్యుకేషన్. కాబట్టి నిజమైన ఎడ్యుకేషన్, క్వాలిటీ అవుట్కమ్స్, దాన్ని చాలా ఈజీ, ఒక్క పైసాధనం ఖర్చు పెట్టక్కర్లా. క్వాలిటీ హెల్త్ కేర్, మన హెల్త్ కేర్ అధ్వాన్నంగా ఉండడం చేత ఏడాదికి 5.5 కోట్ల మంది, 5.5 crore పీపుల్ వాళ్ళు దే ఆర్ బికమింగ్ పూర్, అంటే సంవత్సరం మొదలు పేరు కానివాళ్ళు. చాలా తేలిగ్గా బాగు చేయొచ్చు హెల్త్ కేర్ని. ఇక ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ పాలసీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, దానికి తగ్గట్టుగా ఎకానమీ నాశనం కాకుండా కొంచెం డబ్బును పొదుపుగా జాగ్రత్తగా ఖర్చు పెట్టాం. ఇంతవరకు ఉంటే చాలు, ఇంతవరకు ఉంటే చాలు. ఇవన్నీ అసాధ్యమైనవి కాదు, చాలా దేశాలు కామన్ సెన్స్తో చేస్తున్నాయి. ఇవి చేస్తే 20-25 ఏళ్లలో యూ విల్ సీ ట్రమెండస్ ప్రాస్పెరిటీ, గ్రేట్ హార్మనీ. కులం అనేది ఉండదు మనకి, వేదరికం ఉండదు, ఆకలి ఉండదు, అవిద్య ఉండదు, అందమైన సమాజం. ఆ తర్వాత ఎవరి ఇష్టం వాళ్ళది, మీకు ఏది ఇష్టమైతే మీరు చేసుకోవచ్చు, మీ స్వేచ్ఛ, మీ జీవితంలో మీరేం చేస్తారని కౌశిక్ నిర్ణయించుకోగలం అని చెప్పను. ఆ స్వేచ్ఛ ఎలాగో ఉంటుంది, కానీ లైఫ్ విల్ బి వండర్ఫుల్. ఇది మన చేతుల్లో ఉంది. మన పోరాటం అంతా కూడా అంత తేలిగ్గా ఉన్నది, ఎందుకు పిచ్చిగా నాశనం చేసుకుంటున్నావు అని చెప్పాను. ప్రతి వాడికి నేను ఎమ్మెల్యే కావాలి, నాకు పవర్ కావాలి, ఎందుకురా పవర్ తెలియదు, నాకు పవర్ కావాలి, వాడికి ఏం తెలియదు దాని గురించి అసలు. కాబట్టి దాని నుంచి బయటపెట్టి ఒక ర్యాషనల్ సమాజం, కామన్ సెన్స్కల్ సమాజం, మన పిల్లల భవిష్యత్తు బాగుండే సమాజం, మన హాయిగా బతకగలిగే సమాజం, మన కళ్ళ నెరవేరే సమాజం కావాలి. సార్ చెప్పాలంటే ఇండియాకి అన్ని అవకాశాలు ఉన్నాయి,
సరిగ్గా యూజ్ చేసుకుంటే అసలు ఏ దేశం మన దగ్గరలో కూడా ఉండదు. ఎందుకంటే మనకు కొన్ని బలాలు ఉన్నాయి. అవును, అసలు ఇప్పుడు దాకా నెగిటివ్స్ మాట్లాడుకున్నాం. ఏ దేశానికి లేవు సార్ ఆ బలాలు. ఫ్యామిలీస్ చాలా స్ట్రాంగ్. మనకి ఎంత కష్టం వచ్చినా, బాధ కలిగినా, మనసుకి దైనా మన కుటుంబాలను మనం కాపాడుకుంటాం. అవును సార్, ఇతర దేశాల్లో ఒంట్లోతనం. అందుకనే చాలా మందికి మెంటల్ ఇల్నెస్ ఉంటుంది, డిప్రెషన్ ఉంటుంది. మనకి ఏదైనా ఒకటి జరిగితే 10 మంది వస్తున్నారు ఇక్కడ. మనకు కొన్ని దేశాల్లో ఏదైనా జరిగితే అసలు ఎవరు రారు, పట్టించుకోరు, ఎవరి జీతం వాళ్ళదే. కరెక్ట్. మనకు పోలీసులు ఎట్లా ఉన్నా, గవర్నమెంట్ ఎట్లా ఉన్నా కూడా పీస్ అండ్ హార్మోనీ ఉన్నాయి. ఎందుకని మనకి పాపభీతం ఉంది, దైవభక్తి ఉంది. ఏ కులం ఏ మతం అయినా సరే, మనం తప్పు చేస్తే పేరెంట్స్ ఏమనుకుంటారో, పక్కింటాడు అనుకుంటాడు, మర్యాద కాదు. చాలా అవసరం సమాజానికి. తప్పు చేయాలంటే 10 సార్లు ఆలోచిస్తాం. రేపు పొద్దున్న 10 మంది ఏమనుకుంటారు, నా కుటుంబం గురించి ఏమాట్లాడుకుంటారని చెప్పి ఒకటే ఒక ఎమోషనల్ కనెక్ట్ అన్నది ఉంది. సో ఈ అవకాశం ఏ దేశానికి లేదు. మంచి నాయకులు అండ్ మనం కూడా మన ప్రజల్లో కూడా మార్పు వచ్చి మనం ఎప్పుడైతే మన సమాజం కోసం, మన దేశం కోసం ఆలోచించడం స్టార్ట్ చేస్తామో, ఇండియాకి ఏ కంట్రీ కూడా పోటీ ఉండదండి. అది నా ఉద్దేశం. కొద్దిపాటి కామన్ సెన్స్తో కొన్ని పొరపాటు సరించుకుంటే వీల్ హ్యావ్ వండర్ఫుల్ లైఫ్ సార్. అంత ఎందుకండి, ఇప్పుడు మనం ట్యాక్స్ కడుతున్నాం, డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్, ప్రతి దాంట్లో ట్యాక్స్ కడుతున్నాం. ఇంత కడుతున్నా కూడా మన పిల్లల్ని లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద స్కూల్లో పంపిస్తున్నాం. కరెక్ట్. ఎడ్యుకేషన్ రావట్లేదు మనకి. ఇప్పుడు క్వాలిటీ ఎడ్యుకేషన్ రావాలంటే ఖర్చు పెట్టాల్సి వస్తుంది. తర్వాత ఫ్రాంక్గా చెప్తాను కౌశిక్, ప్రైవేట్ స్కూళ్ళలో కూడా చాలా స్కూళ్ళల్లో ఫీజు కడుతున్నారు, కానీ మళ్ళీ మీరు పట్టించుకోవాల్సిందే పిల్లలు. అవునవును. చాలా మంది పేరెంట్స్ నాకు చెప్పారు, సార్ 3-4 లక్షలు కడుతున్నాము, పిల్లవాడు పెద్ద బాగోలేదు, ప్రాబ్లం ఉందని చెప్పి మీరు చూసుకోవాలని చెప్తున్నారు. మనకి చండాలపు విద్య, మన విద్య ఉందనుకుంటున్నాం. అవును సార్. 120 మందికే ఒక మాదిరి విద్య, 100కి ఒక్కళ్ళిద్దరికే వరల్డ్ క్లాస్ విద్య, మిగతా 80 మందికి ఛాన్స్ లేదు, అసలు ఫ్యూచర్ లేదు. దాన్ని తేలిగ్గా మార్చొచ్చు, మార్చాలి. మనకు దానికోసం ప్రాణం పెట్టాలి. ఇప్పుడు ఇంత ట్యాక్స్ కడుతున్నాం, క్వాలిటీ వైద్యం కావాలంటే మన హెల్త్ ఇన్సూరెన్స్ ఖర్చు పెట్టాల్సి వస్తుంది, తప్ప మన సేవింగ్స్ ఖర్చు పెట్టాల్సి వస్తుంది తప్ప. చాలా మంది అవుట్ ఆఫ్ పాకెట్, 58% ఎక్స్పెండిచర్ హెల్త్ కేర్లో అవుట్ ఆఫ్ పాకెట్. దాంతో బెకారులు అయిపోతున్నారు సార్. ఇంకొకటి, రెవెన్యూ డెఫిసిట్ సర్ప్లస్ గురించి మాట్లాడుకుంటున్నట్లయితే, మన ఆంధ్ర ఏపీ చూసుకున్నట్లయితే 2021-22 -0.72 ఉంది. అంటే రెవెన్యూ డెఫిసిట్ ఉంది. తెలంగాణ చూసుకున్నట్లయితే సర్ప్లస్లో ఉంది. ఈ రెండింటికి తేడా ఏంటి సార్? అసలు ఎందుకు ఇది రెండు ఒకేసారి విడిపోయినాయి? ఇది ఎందుకు సర్ప్లస్లో ఉంది, ఇది ఎందుకు డెఫిసిట్లో ఉంది? హైదరాబాద్ అంతేంటారా? ఇప్పుడు రెవెన్యూస్ అన్నీ కూడా మోడర్న్ ఏజ్లో బిగ్ సిటీస్లో రెవెన్యూ సర్ప్లస్, ఎందుకంటే వెల్త్ అంతా అక్కడ ఉంది. అవును. జీడిపి అంతా ఎక్కువ భాగం ఉంటుంది హైదరాబాదు. తెలంగాణలో బహుశా 30% జనాభా ఉంటారు. అవును. కానీ జీడిపి తెలంగాణలో 75% ఉంటుంది హైదరాబాద్లో. సింపుల్ ఎగ్జాంపుల్. సర్ప్లస్ అంతా ఇక్కడి నుంచి వస్తుంది గవర్నమెంట్కి. ఏ గవర్నమెంట్కైనా సరే సిటీస్ ఎక్కడుంటే అక్కడ రెవెన్యూ సర్ప్లస్, గ్రామాలు ఎక్కడుంటే అక్కడ ఖర్చు ఎక్కువ. ఆంధ్రప్రదేశ్కి ఏమైంది, హైదరాబాద్ని వదిలేసినటువంటి రాష్ట్రం, కానీ మెజారిటీ ప్రజలు ఉన్నది కాబట్టి ఆంధ్రప్రదేశ్ మొదటి నుంచి రెవెన్యూ డెఫిసిట్ ఉంది. అదైనా కొంచెం బాగుపడేది, ఎందుకంటే కోస్టల్ స్టేట్ కాబట్టి ఎకానమీ పెరిగితే. అక్కడ ప్రభుత్వం ఏం చేశారు ఈ మధ్య కాలంలో, గత 4-5 ఏళ్ళ నుంచి, అసలు ఇన్వెస్ట్మెంటు, జాబ్ క్రియేషన్, ఎకనామిక్ గ్రోత్ పట్టిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పట్టించుకోవాలి, అన్ని తాత్కాలికమైనటువంటి సాయమే, ఇండివిజువల్ వెల్ఫేర్ మెజర్స్, సంక్షేమమే. సంక్షేమం అవసరం, కానీ సంక్షేమానికి, గ్రోత్కి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి బ్యాలెన్స్ లేకపోతే ఇక ఎకానమీ పెరగదు. అవును సార్. ఇవాళ ఇస్తాం మనం ఏదో పేదలకు సాయం చేయాలని, సాయం బాగానే అందిస్తాము, ఇవాళ తింటాం మర్చిపోతాం, రేపు పరగడే మరీ మళ్ళీ ఆకలి వస్తుంది, రేపు ఇస్తాం ఎల్లుండి మళ్ళీ ఆకలి వస్తుంది, అంతరితో పరగడిపే. కాబట్టి సంక్షేమంతో పాటు ఎకానమీ కూడా పెరగాలి. ఇప్పుడు హైదరాబాద్ ఎకానమీ కన్సిడరబుల్గా పెరిగింది. అవును. ఎప్పుడైతే పెరిగిందో ఇక్కడ గవర్నమెంట్ రిసోర్స్ వస్తున్నాయి. అవును. సంక్షేమానికి ఖర్చు పెట్టినా కూడా ఇక్కడ తెలంగాణలో ఏం చేశారంటే, ఒకటేమో మిగులుతో వచ్చింది హైదరాబాద్ సిటీ ఉంది, రెండోది ఇక్కడ ఒక పక్కన సంక్షేమం, రెండో పక్కన డెవలప్మెంట్, రెండింటిని బ్యాలెన్స్ చేశారు సార్. మీరు ఇందాక అన్నారు బెంగళూరు నుంచి రాగానే మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసినా, రోడ్లు చూసినా కూడా హైదరాబాద్ బెంగళూరు కంటే బాగుందని అన్నారు. ఎందుకని, డెవలప్మెంట్ అవసరం అని చెప్పి దానికి కూడా కొంత పాత్ర కనిపించారు, రెండు సమానంగా చేశారు. అవును సార్. ఈ రెండు కారణాలు. అండ్ ఏపీ చూసుకున్నా కూడా సర్ప్లస్ రేషియో అనేది తగ్గుతుంది సార్, విచ్ ఇస్ వెరీ గుడ్. అండ్ ఏపీకి చూసుకున్నట్లయితే మనకి సి ఉండడం వలన చాలా అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ క్రాస్ అయిపోద్దేమో సరైన నాయకులు ఉంటాయి. ఎనీ కోస్టల్ స్టేట్, ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి ఎడ్యుకేషన్ ఉంది. అవును సార్. కొన్ని ప్రాంతాల్లో ఇరిగేషన్ వచ్చింది, అవి లేని చోట కూడా ఇప్పుడు చేపల చెరువులు కానీ రొయ్యలు కానీ ఇవన్నీ పూర్వం లేవు. ఏలండి ఏరియాస్ చేపల చెరువులు వచ్చినాయని, రొయ్యల చెరువులు వచ్చినాయని. ఆ రోజుల్లో వర్షం వస్తే మునిగిపోయేది, వర్షం లేకపోతే టేలండి కాబట్టి ఎండిపోయేది. అలాంటిది బంగారం పండించారు రైతులు, ఎంటర్ప్రెన్యూరియల్ ఫార్మర్స్ ఉన్నారు, బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. చాలా ఇతర దేశాలకు పోయారు, మన ఊరు బాగుపడాలి, మన జిల్లా బాగుపడాలని చెప్పి తప్పించే వాళ్ళు ఉన్నారు.
మరి రిస్క్ టేకింగ్ కెపాసిటీ ఉంది. పొద్దున వెల్త్ క్రియేట్ చేయడం కోసం పోతే పోయింది 10 లక్షల కోట్ల రూపాయలు పెడదామని చెప్పి ధైర్యం చేసేవాడు ఉన్నారు. కాబట్టి కోస్ట్ ఉంది, అన్ని మంచి ఉన్న అవకాశాలు. మంచి పరిపాలన నుండి కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసి ఇన్వెస్ట్మెంట్ని ప్రమోట్ చేసినట్టయితే గ్రోత్ కావాలని కోరుకుంటే బ్రహ్మాండం జరుగుతుంది. నా గ్రోత్ వద్దని నాశనం చేసి అన్ని సంక్షేమమని పాలిటిక్స్ ప్లే చేస్తే కులం అనే సమాజం తన్నుకుంటుంటే నష్టపోతాం. పైగా ఇప్పుడు ఏపీ తెలంగాణ అన్ని కంపేర్ చేసుకున్నట్లయితే ఏపీకి లైబిలిటీస్ లైక్ వచ్చే జీడిపిలో లైక్ అప్పు శాతం అన్నది చాలా ఎక్కువ ఉంది సార్. లైక్ నార్మల్గా వాళ్ళ రికార్డ్స్ ప్రకారం 33.58% ఉంది జీడిపిలో, అంత అప్పు ఉంది. యాక్చువల్గా ఇంకా ఎక్కువ ఉంది, ఎక్కువ ఉంది. అది ఆన్ రికార్డ్ చూసుకున్నట్లయితే లైక్ హాఫ్ బడ్జెట్ లోన్స్ అని అంటారు. యా వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం కన్సీల్ చేయడం కోసం చాలా రాష్ట్రాల్లో బడ్జెట్లో చూపెట్టకుండా ఏదో స్పెషల్ పర్పస్ వెహికల్స్ అని వేరే ఆర్గనైజేషన్ పేరు తీసుకున్నారు. గవర్నమెంట్ చెల్లించాల్సింది, పే చేయాల్సింది గవర్నమెంటే. అవి కలిపితే 38% ఉంది. అది కాకుండా అన్పెయిడ్ బిల్స్ ఉన్నాయి, అవును అవును, డిఫర్డ్ది, అవి కూడా కలిపితే ఇంకో 4%, 42% అవుతుంది. సార్ ఇంత సిచ్యువేషన్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు లైక్ హామీ ఇచ్చారు అండ్ కొత్తగా జీపీఎస్ తీసుకొచ్చారు. సో జీపీఎస్ మీద మీ మంచి ఆలోచన. ఎందుకంటే అక్కడ ఏపీలో కొన్ని పొరపాట్లు జరుగుతున్నా కూడా ఈ ఓపీఎస్ వస్తే నష్టం ఏంటో గుర్తించారు. అదే సమయంలో ఎంప్లాయీస్ నుంచి డిమాండ్ ఏంటి, ఏమండి మీరు మా డబ్బులు తీసుకుంటున్నారు, గవర్నమెంట్ డబ్బులు పెడుతుంది, పెన్షన్ ఫండ్ పెడుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది, అమెరికాలో డిప్రెషన్ వచ్చింది 1929లో, స్టాక్ మార్కెట్ మొత్తం కొల్లాప్స్ అయిపోయింది. ఇలా జరిగింది, జరగదు దేశంలో, పెరుగుతుంది కానీ జరగదని గ్యారంటీ ఇవ్వలేం కదా. పొద్దున అలా జరిగితే మా పెన్షన్ అది జరిగితే అసలు మా డబ్బులని పోతాయేమో అని చెప్పాను. అందుకని గవర్నమెంట్ ఏం చేశారంటే ఆల్ రైట్, ఏ పరిస్థితి వచ్చినా కూడా ఇంతకంటే తగ్గకుండా ఒకవేళ తగ్గితే ఆ డబ్బు మేము గవర్నమెంట్ ఇస్తుంది అని చట్టం చేశారు. అది రీజనబుల్. ఎందుకంటే ఆఫ్టర్ ఇప్పుడు ఎంప్లాయీస్ మన మనుషులు, మన శత్రువులు కాదు, మన సమాజంలో భాగం. మన కుటుంబంలో అందరం, నేను గవర్నమెంట్లో పనిచేశాను, మా నాన్నగారు గవర్నమెంట్ ఉద్యోగి, మా తమ్ముడు గవర్నమెంట్లో పనిచేసి రిటైర్ అయినాడు. మన గవర్నమెంట్ ఉద్యోగులు అంటే మనకు వ్యతిరేకం కాదు, మనకు అందరికీ న్యాయం జరగాలని కోరుకుంటున్నాం అంతే తప్ప. కాబట్టి ఆ భరోసా ఉండేట్టుగా ఒకవేళ పొరపాటున అలాంటి అసాధారణ సందర్భం వస్తే రావచ్చు, రాదు అది, కానీ ఎప్పుడు భూకంపం వస్తే ఇది గందరగోళం అయితే భయం ఉంటుంది కదా మనకి ఎవరు భవిష్యత్తు పట్ల. ఆ భయం లేకుండా ఒక భరోసా వచ్చే ఏర్పాటు, అది రీజనబుల్. మీ ప్రకారంగా జీపీఎస్ అనేది తీసుకొచ్చారు. సో అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే రెవెన్యూ రిసిప్ట్స్ అండ్ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది సార్. సో అది అంతా ఫ్యూచర్లో సరిగ్గా మనం చేసుకుంటే ఇదంతా ఇష్యూ కాదు, ప్రెజెంట్ ఇష్యూ అనుకోవచ్చా? మనం గనక ఏం లేదు, ఒక రూల్ పెట్టుకుంటే కౌశిక్ ఇంకేం అక్కర్లేదు. అంతే, మీరు రోజువారీ ఖర్చులు, జీతాలు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, వడ్డీలు కావచ్చు, అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ కావచ్చు, సంక్షేమం కావచ్చు, ఇవన్నీ కూడా రోజువారీ. అవును సార్, అవును. కాబట్టి మన కుటుంబంలో ఏం చేస్తాం, రోజువారీ ఖర్చులు మనం వచ్చే ఇన్కమ్ కంటే పెరగకుండా చూసుకుంటాం. అసలు మన కుటుంబాల్లో వేలుంటే 10,000 ఇన్కమ్ వస్తే 7,000 ఖర్చు పెట్టి 33,000 దాచుకుంటాం. అవును సార్. అది దాచుకోలేకపోయారు పోనీ 10,000కే పరిమితం చేయండి. కానీ 10,000 మీకు ఇన్కమ్ వస్తే 20,000 ఎక్స్పెండిచర్ రోజువారీ ఖర్చు పెడితే అంటే 10,000 అప్పు చేస్తున్నారు రోజువారీ ఖర్చు కోసం. రేపు పొద్దున ఏమవుతుంది, 10,000 అప్పు మీద వడ్డీ భారం పడుతుంది, కాబట్టి అది పెరిగిపోతూ ఉంది. ప్రస్తుతం గవర్నమెంట్ అలా చేస్తున్నాయి. అది చేయకుండా కనీసం మీ రోజువారీ ఎక్స్పెండిచరు అంటే మీ శాలరీస్, పెన్షన్, ఇంట్రెస్ట్, అప్పుల మీద వడ్డీ కట్టేది, సంక్షేమం, అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్, రోజువారీ అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు ఖర్చు అవుతుంది కదా, ఈ కాస్ట్ అంతా కూడా వచ్చే రెవెన్యూకి పరిమితం చేస్తే, అప్పుల డబ్బంతా కూడా డెవలప్మెంట్కి పెడితే, రోడ్లు కానీ, పెట్టుబడులు ప్రోత్సాహం కానీ, మరొకటి కానీ అది పెడితే ఇనఫ్. మిగతా సమాజం చూసుకుంటుంది అక్కడ. అవును సార్. మనందరం కూడా మన పొదుపు చేస్తున్నాం, మనం కష్టపడాలని కష్టంది, పెట్టుబడి పెడతాం, రిస్క్ తీసుకుంటాం, ఒకరి మీద ఒకటి పోటీ పెడతాం, కొత్త టెక్నాలజీ తీసుకొస్తాం, కొత్త ఐడియాస్ తీసుకొస్తాం, సమాజం చూసుకుంటుంది. ఇది గవర్నమెంట్ చేయకుండా చేస్తే మనం అమ్మ పెట్టా పెట్టుతో అడుక్కుతేనే అవ్వదు. మన చేయని ఇట్లా మీరు రోడ్లు లేకుండా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా, గవర్నమెంట్ డబ్బులతో మనకి ఏమీ సర్వీసెస్ అందకుండా, పన్నులు పెంచేసి వాళ్ళకి పేమెంట్ చేయాలి కాబట్టి మనకేమీ సేవలు అందకుండా ఉంటే వాడు చేసేది పోయి మనం చేసేది అని ఆపేస్తున్నాడు. అందుకే గ్రోత్ పడిపోతుంది, సమాజం నాశనం అయిపోతుంది, పావర్టీ పెరిగిపోతూ ఉంటుంది. సో నేను చెప్పాలంటే ఇది చూసిన తర్వాత నాకు తెలుసుకున్నాను అన్నమాట. సో ఎంత జరగబోతుంది ఫ్యూచర్లో అన్యాయం అండ్ ఎంత మైనస్లోకి వెళ్ళిపోతుందో మన భారతదేశం అనిపించింది. దీని లింకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ఫస్ట్ కామెంట్లో పెడతాను. ఒకసారి అంతా చూడండి, మీకు చూస్తే అర్థమవుతుంది, ఎందుకంటే మీరు అందరూ ఎడ్యుకేటెడే మోస్ట్లీ. సో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు సర్ కావచ్చు, నేను కావచ్చు, మన ఎంప్లాయీస్కి, ముఖ్యంగా మన గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మాకు ఎటువంటి చెడు ఉద్దేశం లేదండి. జస్ట్ ఏంటంటే మన దేశం రాంగ్ వేలో వెళ్తుందేమో దీనివల్ల,
అండ్ మన యూత్ నాశనం అవుతారు. అల్టిమేట్గా మనందరం మనందరం మన సమాజం లాంటిది. నాకు 67 ఏళ్ళు. అవును సార్. మన దేశంలో ప్రతి కుటుంబం ఏమిటి, పిల్లల కోసం ప్రాణమైన ఇస్తాం, ఏ త్యాగమైనా చేస్తాం. మన తల్లిదండ్రులందరూ, నా తల్లిదండ్రులు ఆ పని చేశారు. ఉన్న కొద్ది డబ్బు అవసరం అయితే వాళ్ళు పస్తుండేవాళ్ళు. అవును సార్. అవును. వాళ్ళ అవసరాలు చంపుకునేవాళ్ళు, మా అవసరాలని తీర్చేవాళ్ళు. కాబట్టి వాళ్ళకి లేని సుఖాలన్నీ మాకు వచ్చినాయి. అవును సార్. అలాగే మేము, నా శ్రీమతి, నేను మా పిల్లల కోసం మా అవసరాలు పక్కన పెట్టుకున్నాం, వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చేసాం. ఇది మన సమాజం. ప్రతి ఇంట్లో జరిగేది ఇదే. అవును సార్. హిందూ అయినా, ముస్లిం అయినా, ఆంధ్ర అయినా, కన్నడగా అయినా, తమిళ అయినా, మనందరం కూడా కామన్ ఫ్యాక్టర్ ఇది. మరి గవర్నమెంట్లు ఎట్లా చేయకుండా పిల్లల భవిష్యత్తు నాశనం చేసి తినిపారేస్తే ఎట్లాగా? అవును సార్. అవును. కాబట్టి మన కుటుంబాల్లో చేసేది మన గవర్నమెంట్ చేయాలి. దానికి వేరే సీక్రెట్ ఏం లేదు. అవును, ఏం లేదు. సో అర్థమైంది కదండి. సో ఫ్యూచర్ జనరేషన్స్ ఇబ్బంది పడకూడదు. రేపొద్దున ఇప్పుడు ఎవరైతే గవర్నమెంట్ సెక్టర్లో జాబ్ చేస్తున్నారో వాళ్ళకు కూడా జీతాలు ఆన్ టైంలో అందాలి. సో అలాంటి ఆన్ టైంలో అందని సిచ్యువేషన్ రాకూడదు, రావడానికి ఛాన్స్ ఉందని చెప్పి ప్రూఫ్తో సార్ అయితే దీన్ని ప్రెజెంటేషన్ ప్రిపేర్ చేశారనమాట. ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా టైం అవుతుంది. ఇప్పటికే మీరు ఇంతవరకు చూసారు వీడియో, మీ టైం చాలా మీరు స్పెండ్ చేసినా కూడా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకు వచ్చింది అనుకుంటున్నా. సో కంప్లీట్గా చూడండి. ఇది చూసిన తర్వాత మేము మాట్లాడింది ఏమైనా తప్పు అనిపిస్తే దయచేసి కామెంట్లో చెప్పండి. సో 99% 100% మీరు తప్పు అని అనుకోరు, ఎందుకంటే ఫ్యూచర్లో ఇది జరగబోనుంది ఇప్పుడు కనుక యాక్షన్ తీసుకోకపోతే. సో అర్థం చేసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మీకు థ్యాంక్స్ చెప్పడే చెప్తే సరిపోదు, ఇంకా ఎక్కువే చెప్పాలి. ఎందుకంటే మీరు నాకే ముందులే అన్నీ ఉన్నాయి నా దగ్గర అనుకోకుండా, రేపొద్దున భవిష్యత్తు ప్రతి భారతీయుడు భవిష్యత్తు బాగుండాలి, ప్రతి రాష్ట్రానికి చెందిన వ్యక్తి భవిష్యత్తు బాగుండాలి, ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ ప్రజల భవిష్యత్తు బాగుండాలని చెప్పి మా కోసం కష్టపడుతున్నారు. సో ఇన్ని రోజులు వీడియోలు చూశాను, ఎందుకు అనుకున్నాను తప్ప, ఇప్పుడైతే మీ కాజ్ అన్నది చాలా వాల్యుబుల్ అనిపించింది. అండ్ నేను కూడా దానికి సపోర్ట్ చేస్తున్నా. అండ్ ఇండియా బాగుండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ కౌశిక్. ఇప్పుడు దానిలో కోట్ ఉంది, అదే మన ప్రేరేపించేది. నెహ్రూ గారు అన్నాడు, ఇండియా విన్స్ హూ లూజెస్, దేశమే గెలిస్తే నష్టపోయేవాడు ఎవరు. ఇంకో ముఖ్యమైన అన్నాడు, ఇఫ్ ఇండియా లూజెస్ హూ విన్స్, దేశమే నాశనమైతే దేశమే ఓడిపోతే గెలిచేది ఎవరయ్యా? అవును సార్. నా గెలుపు కోసం అని చెప్పాను, నా బిజినెస్ అనో లేకపోతే నా పాలిటిక్స్ అనో నా పదవనో, దేశమే నాశనమైతే వల్లకాడిన ఎలుకునేది మనం. ఇది మనం మర్చిపోకూడదు. మన ప్రయత్నం అది, ఇఫ్ ఇండియా లూజెస్ హూ విన్స్, దేశం నాశనం కాకుండా మీరు ఏదన్నా చేయండి. అవును సార్. మీ కళ్ళను నెరవేర్చుకోండి, మీరు అధికారంలోకి రండి, మీరు ఎన్నికల్లో నగ్గండి, ఏదన్నా చేయండి, కానీ దేశం నాశనం కాకుండా కాపాడండి. అదొక్కటి కూడా చేయకపోతే మనం ఎందుకు? అవును సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ సర్వీస్కి. థ్యాంక్ యూ సో మచ్. అర్థమైంది కదండి, మీ ఒపీనియన్ని దయచేసి కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.